వెల్కమ్ టు రాజావారు రాణివారు. Yes, so pre-release event of Rajavaru and Rani garu, welcome. SL Entertainments in association with the Media 9, Manovikas garu and alage Media 9 Manoj garu idhar producers ga వస్తున్న సినిమా ఈ 29th కి రిలీజ్ అవుతున్న సినిమా రాజా గారు అండ్ రాణి వారు సారీ రాజా వారు రాణి గారు రాణి గారికి రెస్పెక్ట్ కావాలి ఓకే రెస్పెక్ట్ కావాలి మా రాజా గారికి కూడా కావాలి అసలు ఈ సినిమా టీజర్ చూసిన తర్వాత ట్రైలర్ చూసిన తర్వాత ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటుంది ఆహా ఎలా ప్యూర్ ఒక లవ్ స్టోరీ చాలా రోజుల తర్వాత వచ్చింది ఆ ప్యూరిటీ అండ్ 80s 90s లో ఎలా ప్యూర్ గా ఉండేనో లవ్ అది చూపెట్టారు అని ఇండస్ట్రీ టాక్ అయిపోయింది అండ్ ఎప్పటి నుంచి అయితే సుకుమార్ గారు ట్రైలర్ లాంచ్ చేశారు అప్పటి నుంచి ఇండస్ట్రీ మన ఇండస్ట్రీ దాటి వేరే ఇండస్ట్రీలో కూడా టాక్ వెళ్ళిపోయింది ముఖ్యంగా డిజిటల్ మీడియాలో అయితే ఈ రాజావారు రాణి గారు ట్రైలర్లు టీజర్లు సోషల్ మీడియా మొత్తం మామూలుగా హల్చల్ చేయట్లేదు అండ్ ఆర్ డిజిటల్ పార్ట్నర్ ఆర్ హౌస్ఫుల్ డిజిటల్ పార్ట్నర్స్ అండ్ మ్యూజిక్ ఆన్ సోనీ మ్యూజిక్ ఎస్ అండ్ ఈ సినిమా ట్రైలర్ చూసిన వాళ్ళు టీజర్ చూసిన వాళ్ళు ఇద్దరు ఆర్టిస్టుల గురించి మాట్లాడుకుంటున్నారు ఎవరు ఇండస్ట్రీలో ఇద్దరు ఆనిముత్యాలు ఎవరు అని ఒకరైతే ముందు రాజా గారి గురించి మాట్లాడుకుందాం ఎస్ రాజా వారు గురించి మాట్లాడుతే నువ్వు ఈ సినిమా చూసావా గచ్చిబౌలి అర్జున బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ అది మొన్న జరిగింది గచ్చిబౌలి అని ఒక షార్ట్ ఫిల్మ్ వచ్చింది నువ్వు దీన్ని కూడా కామెడీ చేస్తున్నావా ఏ లేదు మంచి మంచి షార్ట్ ఫిల్మ్ అండ్ మన రాజావారు సూపర్ గా చేశారు అందులో అండ్ అర్జున ఫాల్గున చూసావా మస్తు నవ్వుకున్నాను అయితే సినిమా చూసి అది ట్రాజెడీ కదా బాధ కూడా పడ్డా అంటే అంటే షార్ట్ ఫిల్మ్స్ అన్ని అన్ని ఉంటాయి కదా అలా మా కిరణ్ అబ్బవరపు అద్భుతంగా యాక్టింగ్ చేశాడు మన కడప అబ్బాయి కడప అబ్బాయి అండ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే అందమైన హీరోయిన్ అబ్బా నవ్వుతే మాత్రం ఎంత బాగుందంటే క్యూట్ గా అసలు ఆ రెండు జడలు వేసుకుని లంగావణీలు వేసుకుని అందుకే యూనో ఇవాళ నేను కూడా లంగావణి వేసుకున్నాను ఎస్ మరాఠీ అమ్మాయి కానీ తెలుగు స్వచ్ఛంగా మాట్లాడుతుంది స్పష్టంగా మాట్లాడుతుంది ఆవిడ పేరే రహస్య గోరఖ్ రవి రహస్య గోరఖ్ నువ్వు ఆమెని గోకక్ హలో నేను అందంగా ఉంటదని చెప్పడం కూడా తప్పేనండి నీ పొగడ్తలో నాకు ఎక్కడో రాంగ్ సెన్స్ కొడుతోంది అందంగా ఉంది అని చెప్తే చాలు రేపు మొత్తం యూట్యూబ్ అంతా నువ్వే ఉంటావు తెలుసా ఇప్పుడు నేను కూడా యూట్యూబ్ వచ్చిన కాబట్టి వాళ్ళు ఏం రాసినా నేను ఉల్టా వాళ్ళ మీద రాస్తా అండ్ మీరు కూడా ఉన్నారు కాబట్టి నాకు సపోర్ట్ చేయాలి రహస్య గోరఖ్ ఇస్ అంటే ట్రైలర్ లో టీజర్ లో చూసిన తర్వాత అంటే అచ్చ తెలుగు తెలుగింటి ఆడపిల్ల ఎలా ఉంటుంది అనేది అసలు చాలా అందంగా చూపించారు అండ్ ఓవరాల్ గా పిక్చరైజేషన్ కానీ దానికి తగ్గ మ్యూజిక్ అండ్ దానికి తగ్గ ఆర్టిస్ట్లు డైరెక్టర్ రవి గారు మామూలుగా దిగలేదు రవి కిరణ్ కోలా గురించి ఏం చెప్పాలా నువ్వే కరెక్ట్ గా చెప్పాలి ఆయన గురించి నేనే కరెక్ట్ గా చెప్పాలి నేను ఎందుకంటే ఐ హ్యాడ్ దిస్ ప్రివిలేజ్ ఆఫ్ వర్కింగ్ విత్ హిమ్ నాకు తెలీదు అంటే ఫస్ట్ టైం ఆయన యాక్షన్ చెప్పాడు నాకేనా లేకపోతే ఇంకెవరికో చెప్పాడా అని నేను ఆశ్చర్యపోయింది ఎక్కడంటే నీతో ఒక షార్ట్ ఫిల్మ్ తీసాక కూడా ఆయనకు సినిమా చేయాలనిపించిందా అనేది ఇంకా తపన పెరిగిందండి ఇలా ఇజ్జత్ దేకండి ఇంకా తపన పెరిగి మై బెస్ట్ విషెస్ టు హిమ్ అ వెరీ టాలెంటెడ్ గై ఉంటాడేమో 25-26 కానీ 18 ఇయర్స్ అబ్బాయిలా కనబడతాడు పిచ్చె టాలెంటెడ్ రవి కిరణ్ కోలా అని అండ్ ఇండస్ట్రీ రేపు పొద్దున మాట్లాడుకునే డైరెక్టర్ పేరు అవుద్ది గట్టిగా చెప్పండి ఒకసారి ది హోల్ టీమ్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ టు రవి కిరణ్ కోలా గారు ఆల్రైట్ సో ఈ మాటలకి కొంచెం చెక్ పెట్టేసి ఇన్ని హైలైట్స్ ఉన్న ఈ సినిమాని ఎవరు రిలీజ్ చేస్తున్నారో తెలుసా అది మా సురేష్ బాబు గారు చేయబడ్డదంటే ఈ సినిమా అండ్ మంచి సినిమాలకి ఆ సంస్థ ఎప్పుడు తోడుంటది అది మళ్ళీ ప్రూవ్ అయిపోయింది అండ్ ఈ అద్భుతమైన సినిమాని ఈ నవంబర్ 29th కి అండ్ ఇంకొక టాక్ కూడా ఉంది ఇండస్ట్రీలో సురేష్ బాబు గారు సినిమాని రిలీజ్ చేస్తున్నారు అంటే అందులో కంటెంట్ వైజ్ పక్కా అటు కమర్షియల్ మొత్తం ఎలిమెంట్స్ అన్ని కూడా ఉంటాయి అనేది ఒక టాక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అందులో ఫ్యామిలీ వాల్యూస్ ఉంటాయి ఫ్యామిలీస్ కి దగ్గర ఉంటది అండ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ కి నచ్చే సినిమాలు సురేష్ బాబు ప్రొడక్షన్స్ అండ్ సురేష్ ప్రొడక్షన్స్ మీ అందరికీ తెలుసు ఎంత చెప్పుకున్నా తక్కువే కానీ ఇంత మంచి లైన్ నీకు ఎప్పుడన్నా అనిపించిందా అరే నేను ఇతనికి నా ప్రేమ విషయం చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్పలేకపోయాని అని నీ లైఫ్ లో ఎప్పుడన్నా అయిందా ప్రేమ విషయం ఓన్లీ ప్రేమ విషయం ఆబ్వియస్లీ అంటే నరసింహ గారికి అంటే మీ మీ ఆయన గారికి ఎప్పుడన్నా చెప్పాలనుకున్నారు కానీ చెప్పలేకపోయారు లేకపోతే మీ ఆయన కంటే ముందు చిన్నప్పుడు స్కూల్లో ఇంగ్లీష్ సార్ ఎందుకంటే చెప్పాలనుకుని చెప్పకుండా ఉంటే మా ఇద్దరికి పెళ్ళి అయ్యేది కాదు చెప్పాను కాబట్టి అయింది యా చిన్నప్పుడు స్కూల్లో అంటే యస్ ఒక అబ్బాయి ట్రాజెడీ స్టోరీ నేను అడగట్లేదు మీరు చెప్పండి యా సో చిన్నప్పుడు స్కూల్లో అయినా ఎవరైనా అబ్బాయి బాగుంటే అబ్బా బాగున్నాడు అని అనుకోవడం తప్ప వెళ్ళి చెప్పడానికి యూనో ఒక ఆ ధైర్యం అది సరిపోదు కదా అప్పుడు చిన్నపిల్లలు ఫోన్ బతికిపోయాడు
కానీ ఇలా ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇలాంటి ఒక సంఘటన అంటే చెప్పాలనుకుంటారు కానీ నాకు తెలిసి నీకు ఒక 1116 లో ఉంటాయా ఇలాంటి సంఘటనలు? నాకా అయి ఉండొచ్చు. 1116 తక్కువ చెప్పానా? ఇంకొంచెం పెంచాలా? నీ ఫాలోయింగ్ చూసినా ఇంకొంచెం పెంచాలి అంటే ఆ ఇమేజ్ అలా క్యారీ అవుతుంది. కానీ మా ఆవిడతోనే ఇది రీసెంట్ గా ఏం చెప్పాలనుకున్నా ఏం చెప్పలేదు. మనసులో నుంచి చెప్పాలనుకున్నా కానీ చెప్పలేకపోయా. ఏం లేదు, దగ్గరకు వచ్చి మేకప్ ఎక్కువ అయింది తక్కువ చేసుకొని చెప్దాం అనుకుని చెప్పలేకపోయా. నీకు చెప్పుంటే ఫుడ్ అన్ని కట్ అయ్యేదన్నమాట. మళ్ళీ ఆ ఫుడ్ అంటే ఇవాళ పొద్దున అయింది విషయం. కొంచెం ఉప్పు ఎక్కువైందని చెప్పాలనుకున్నా కానీ చెప్పలేకపోయా. చెప్పలేంగా, మేము మగవాళ్ళం. చెప్తే సీన్ వేరేలా ఉంటుంది, వేరేలా ఉంటుందని మానేసా. కానీ ఈ ఐడియా రావడం, ఇంత బాగా ఇంప్లిమెంట్ చేయడం, ఆ విలేజ్ కి రాసి వచ్చింది హాయ్ వావ్. నేను ముందే చెప్పా ఆమె రహస్య గోరక్, ఆమెని రహస్యంగా అలా ఉంచుని అంతే అంతే. రహస్య గోరక్ దూరం నుంచి వావ్. వెల్కమ్ రహస్య. వెల్కమ్ రహస్య. సినిమా కంటే ఇంకా క్యూట్ ఉన్నది కదా. మొదలెట్టేశాడు నాయన పులిహార మామూలు కలపడం. ఇంక ఏమండి, అందాన్ని పొగడ్డం, అందాన్ని గుర్తించడం, దాన్ని పులిహార కలపడం అంటారు. ఈ మధ్య అలాగే అంటున్నారు, తప్పండి, అలా అనకూడదండి. ఓకే, సో ఈ ఐడియా వచ్చినందుకు ఒకసారి డైరెక్టర్ని పిలిచి ఆయన లైఫ్ లో ఎప్పుడన్నా ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకున్నాడు కానీ చెప్పలేని సందర్భం, ఎందుకంటే ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఆ లైన్ పట్టుకొని మనం డెఫినెట్ గా ఉంది కాబట్టి ఆయన దాన్ని ఇంప్రొవైజ్ చేయడం, సినిమా తీయడం ఆల్వేస్ అ పర్సనల్ స్టోరీ, ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా. అవునవును. ఒకసారి రవికిరణ్ కోలా, రవికిరణ్ గారు ఒక్కసారి ప్లీజ్. ప్రియాస్ట్ విదౌ ఫర్ డైరెక్టర్ రవికిరణ్ కోలా గారు, వెల్కమ్. ఇవాళ ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ని బుక్ చేద్దామని ఫిక్స్ అయ్యామండి. సో ప్రతిసారి ఈ స్టేజ్ మీద ఎంట్రీ ఇస్తూనే ఉంటాడు, ఇస్తూనే ఉంటాడు మీకు బోర్ కొట్టేంత వరకు. మాకు ఆల్మోస్ట్ ఆన్ స్టేజ్ ఏ కనిపిస్తారు ఇవాళ ఈయన కూడా మీకు. సార్ చెప్పండి సార్, ఈ లైన్ వచ్చిందంటే మీ లైఫ్ లో ఇలాంటి సందర్భం ఎప్పుడు జరిగింది, మీకు ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది ప్లీజ్ సార్. అందరికీ అసలు ఈ డౌట్ ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. ఇది నీ కదా నీ కదా అని అడుగుతున్నారు. ఇది నా కథ కాదు, నేను చూసిన కథ. అంటే ఆ గడ్డం పెంచారు కొంచెం, అంటే ఫార్మల్ చేశారు, ఇంత యంగ్ డైరెక్ట్ ఇనిషియేట్ చేశారు, అంటే కోల్పోయిన వాళ్ళ ఫీలింగ్ వస్తుంది సార్ మాకు. మీరు ఏమైనా అయిందా ఇలాంటిది? లేదండి, నా లైఫ్ లో కాదు ఇది. మరి ఈ కథకి ఇన్స్పిరేషన్ ఎవరు అంటే, నేను చూసిన మనుషులు, నా చుట్టూ తిరిగిన మనుషులు. చూడడం కానీ ఎక్స్పీరియన్స్ చేయడం లేదా? నా సొంత కథ కాదు. మీ సొంత అంటే ఎవరిని ప్రేమించలేదా, ఎవరికి చెప్పాలనుకోలేదా? చిన్నప్పుడు ఇంతున్నప్పుడు అంటున్నప్పుడు మీకు ప్రేమనా? అసలు తగ్గట్లేదుగా. ఏమైంది అంటున్నప్పుడు మీరు? అదే అంటున్నప్పుడు అది అసలు ప్రేమ కాదా తెలియక చెప్పలేదు. అంటే ఎవరి మీద అది? అది ఎవరి మీద అంటే, మీ స్కూల్లో టీచరా లేకపోతే ఫ్రెండా? అట్లా రెండు చెడులు వేసుకుని ఒక అమ్మాయి ఉండేది అనుకుంటా, ఆమె చూసి అది ప్రేమో కాదో తెలియక ఏం చెప్పలేదు. అదే కాన్సెప్ట్ ఇక్కడ పెట్టి రాజేవర్ రాణి గారు అన్నారు ఆయన. 100% చూసావా, నేను చెప్పేనా? మొత్తం షేడ్ దొబ్బినా, మంచి మ్యాటర్స్. ఇంతున్నప్పుడు లవ్ స్టోరీ అంటున్నప్పుడేనా అండి? ఓకే, అంటున్నప్పుడే ఆ రెండు జడలు, ఆ చిన్న బొట్టు, పెద్ద కళ్ళు. అంటే అంటే మాకు ఈ టీజర్ ట్రైలర్ చూసినట్టు ఆ అబ్బాయి అమ్మాయి వెనకాల పడుతుంటాడు, చెప్పలేకపోయాడు, అంతేనా? అదే స్టోరీ, అదే స్టోరీయా? వెరీ గుడ్. సో మాకు మెల్లమెల్లగా అర్థమవుతుంది ఈ ప్రాసెస్లో, ఈ ఆడియో ఫంక్షన్లో మొత్తం మీ దగ్గర నుంచి స్టోరీ లాగేద్దామని ప్లాన్ చేసాం. చూద్దాం ఎలా చెప్తారో లేరు. ఒకరా దగ్గర ఉండండి, నేను పిలిచినప్పుడు వచ్చేయండి. థ్యాంక్ యూ సార్, గట్టిగా చెప్పండి మా రవికిరణ్ కోలా, ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు. సో మొత్తానికి ఇక్కడ స్టార్ట్ చేసాం కాబట్టి ఆడియో ఫంక్షన్ అయిపోయేసరికి ఇప్పటి లవ్ స్టోరీస్ చెప్పించేద్దాం. ఇప్పుడు లవ్ స్టోరీస్ చెప్పేద్దాం. సక్సెస్ అయినా లేకపోతే ఫట్ అయినా లవ్ స్టోరీస్ తీపిద్దాం మనం. Yes, definitely. Okay. So next, moving on, మన ఫస్ట్ సాంగ్ చూసేద్దామా? ఫస్ట్ సాంగ్ లాంచ్ చేద్దాం. అండ్ దీనికి గెస్ట్ లు రాజ్ కందుకూరి గారిని పిలిచేద్దాం. ప్రొడ్యూసర్ మాకు ప్రొడ్యూసర్ తక్కువ, మాకు హీరో లాగా ఎక్కువ ఉంటారు కాబట్టి. యాక్చువల్లీ ఆయన ఎప్పుడు పిలిచినా మనం ఇలాగే అడ్రస్ చేస్తూ ఉంటాము, ఎప్పుడు ఆ నీట్ గా గ్లామర్ గా అలా కనిపిస్తుంది. సూపర్ హ్యాండ్సమ్ రాజ్ కందుకూరి గారు అలాంగ్ విత్ ది లిరిసిస్ట్ సానపాటి గారు. లిరిసిస్ట్ సానపాటి గారు, కెన్ వి హావ్ యు ఆన్ స్టేజ్ ప్లీజ్. గట్టిగా చెప్పండి, సెన్సేషనల్ బ్లాక్ బస్టర్, నేషనల్ అవార్డ్ కొట్టిన ప్రొడ్యూసర్ అబ్బా. Yes. Hearty welcome to you, sir. Welcome. Hello, sir. Thank you so much, sir. Raj garu, yes, after seeing this song, meek even pichindi. And about Rajavaru Rani garu, please. Good evening, everybody. Media mitrulandarki, vachinandarki, swagatham. ఈ మధ్య రీసెంట్ టైంలో ఒక చిన్న సినిమా ఇంత బజ్ క్రియేట్ చేయడం ఇదే, ఎందుకంటే లాస్ట్
టూ ఇయర్స్లో వచ్చిన సినిమాల్లో లేటెస్ట్ ఏజమ్ ఎవ్రీ వీక్ ఒక 4-5 సినిమాలు వస్తుంటాయి. అందులో 4-5 వారాలకు ఒక సినిమా ఎందుకో బజ్ క్రియేట్ అవుతుంది. ఇది రీజన్ నాకు తెలియదు, కానీ గత 1 మంత్గా ఎక్కడికి వెళ్ళినా కూడా ఫిల్మ్ సర్కిల్స్లో కానీ బయట కానీ రాజావారి రాణివారి గురించి మాట్లాడుతున్నారు. దానికి తగ్గట్టుగానే మీరు ప్రమోట్ చేశారు, అలాగే దాని టీజర్ ట్రైలర్ ఉన్నాయి. సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్, ఎంతో హానెస్టీ నాకు కనిపిస్తోంది. అండ్ ముందుగా నేను అంటే టీం గురించి మాట్లాడే ముందు ఐ వాంట్ టు టాక్ అబౌట్ వెంకట్ సిద్ధారెడ్డి హియర్. తను పర్సనల్గా చాలా ఈ సినిమాని మీద వేసుకుని చేశారు, గ్రేట్లీ అప్రిషియేట్ హిమ్. ఎందుకంటే తన వల్లనే నాకు ఇది రీచ్ అయింది, నా దాకా వచ్చింది, నేను మూవీ చూశాను, ఐ లవ్డ్ ఇట్. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ హానెస్టీ ఇన్ దిస్. అండ్ రవికిరణ్, తను తన ఏజ్కి తను చూస్తే ఇంత మెచ్యూర్డ్గా డీల్ చేశాడు అనిపించింది నాకు. అండ్ కిరణ్ అబ్బవరపు, తను కూడా చాలా సీజన్గా, తన ఫస్ట్ సినిమా ఏమో నాకు తెలీదు. అండ్ రహస్య గోరఖ్, యువర్ లుకింగ్ ఆసమ్ ఆన్ ద స్క్రీన్. అండ్ ఓవరాల్గా ఒక హానెస్ట్ విలేజ్ లవ్ స్టోరీ ఇది. అండ్ గ్రేట్లీ అప్రిషియేట్ మనో వికాస్, సచ్ యంగ్స్టర్ ఈ కేమ్ ఫార్వర్డ్. ఇండస్ట్రీలో ఇలా కొత్తగా వచ్చిన వాళ్ళు సర్వైవ్ అవ్వాలి. ఇప్పుడు ఇండస్ట్రీ ఈజ్ మెచ్యూరింగ్ అని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం సినేరియో వేరు, ఇవాళ చిన్న సినిమాలు రాజ్యం వెళ్తున్నాయి. అంటే పెద్దవాడితో సమానంగా, చిన్న పెద్ద అని లేదు, కంటెంట్ ఈజ్ కింగ్, అది నమ్ముకొని చేస్తున్నారు. దీంట్లో ఆ పాజిటివిటీ నాకు కనిపిస్తోంది. సో ఐఎమ్ వెరీ షూర్ ఈ సినిమా బాగా రిసీవ్ అవుతుంది, పెద్ద హిట్ కొడుతుందని గట్టిగా నమ్ముతున్నాను నేను. విచ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ దిస్ ఫిలిం గ్రేట్ లక్ అహెడ్ అండ్ చీర్స్. పాటలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, చీర్స్. సార్ 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 మీ లైఫ్లో సార్, మీరు 20స్లో ఉన్నప్పుడు, ఐ మీన్ యూఆర్ ఇన్ 30స్ నౌ, 10 ఇయర్స్ బ్యాక్. ఇంకా 20 సార్. ఇంకా 20, అయితే టీన్స్లో ఉన్నప్పుడు మీరు ప్రేమించిన అమ్మాయికి చెప్పాలనుకున్నారు కానీ చెప్పలేకపోయారు, అలాంటి సందర్భం ఏమైనా ఉందా, వచ్చిందా? ఖచ్చితంగా వచ్చే ఉండొచ్చు, కానీ నేను ఏదైనా చెప్పాలనిపిస్తే దాచుకోవడం నా లైఫ్లో జరగలేదు. చెప్పేశాను. చెప్పేశారు ప్రేమ విషయం? చెప్పేశారు. చెప్పేశాను. తర్వాత ఏమైంది సార్? పెళ్ళయింది అంటాడు. పెళ్ళయింది తర్వాత సార్? అంటే ఒకళ్ళకే చెప్తామని అనుకోవచ్చు కదా, అలా అనుకోవద్దు. ఓ, కాబట్టి అంటే మనలో ఉన్న ప్రేమ పంచుతూ వెళ్ళాలి. పంచుతూ వెళ్ళాం. ప్రేమ అనేది ఒక అమ్మాయికే చెప్పాలని రూల్ లేదు. ప్రేమ అనేది నా తండ్రికి కూడా నేను షేర్ చేసి ఉండొచ్చు, మంచి ఫ్రెండ్స్తో షేర్ చేసి ఉండొచ్చు, అలాగే అమ్మాయిలకు కూడా చెప్పి ఉండొచ్చు. బట్ నేను ఎవరికైతే కన్వే చేశానో అమ్మాయితో పెళ్ళింది, కాబట్టి నో వర్రీస్. లవ్లీ సార్, బ్యూటిఫుల్, సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ కైండ్ వర్డ్స్ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ సానపాటి గారు, ఈ సినిమాలో నాకు తెలిసి ఒక పాట మినహా అన్ని మీరే రాశారు. సో యువర్ జర్నీ ఇన్ రాజావారు రాణి గారు. హలో, అందరికీ నమస్కారం అండి. నా పేరు భరద్వాజ్ పాత్రుడు. నేను ఈ సినిమాలో 4 పాటలు రాశాను. అయితే ఫస్ట్ నాకు తెలిసినది మ్యూజిక్ డైరెక్టర్ జై. ముందు నేను చాలా షార్ట్ ఫిల్మ్స్ ఒక 4 or 5 జై మ్యూజిక్ డైరెక్షన్లోనే చేశాను. తరువాత హీరో కిరణ్ అబ్బవరం, వానర్ సైన్యం ద్వారా నాకు పరిచయం. వానర్ సైన్యం సాంగ్ కూడా నేనే రాశాను. తరువాత ఇది రాజావారు రాణిగారు గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ ట్యూన్ నమ్మేలా లేదే సాంగ్ అనేది నేను రాశాను. నమ్మేలా లేదే సాంగ్ రాసేటప్పుడు రవికిరణ్ కోల డైరెక్టర్తో నేను మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడే అర్థమైంది ఇది ఎంతో హిట్ సినిమా, ఎందుకంటే పాటల్లో అతను చెప్పాలనుకుంటుంది చాలా క్లారిటీగా. నా పని చాలా సింపుల్ అయిపోయింది యాక్చువల్గా. నేను రాసేటప్పుడు చాలా కష్టపడ్డానని కాకుండా క్లారిటీ ఇచ్చారనమాట. ఫస్ట్ సీత చూపే రామబాణం అయినదేమో కదా, దారేది లేక నవ్వుతూనే నలుగుతోంది యదా, అంత అద్భుతమైన లైన్ రావడానికి కారణం ఎందుకంటే సీత రాముడు అన్నట్టు రాజావారిని రాణిగారిని అంత అద్భుతంగా చాలా పవిత్రంగా చెప్పారు నాకు డైరెక్టర్. దానికి అతనికి అభినందనలు యాక్చువల్గా, ఎందుకంటే ఇలాంటివి ఒక పెద్ద రోడ్డు పైన సైకిల్తో నడపచ్చు, కానీ ఒక చిన్న సన్నని తీగ పైన సైకిల్ నడిపించారు, అదే నాస్టాలజిక్ రైడ్, చాలా సన్నని తీగపై, అది నాకు అద్భుతంగా అనిపించింది. నెక్స్ట్ నేను ఇంకో సాంగ్ గురించి పర్టికులర్గా మాట్లాడుకోవాలంటే గెట్ వెల్ సూన్ సాంగ్. గెట్ వెల్ సూన్ సాంగ్ అనేది నాకు చాలా మనసుకు చాలా దగ్గరైన పాట. అది చాలా ఎలా ఉంటుందంటే సాంగ్ చాలా క్రేజీగా ఉంటుంది అన్నారు. నాకేంటి క్రేజీ, ఆ క్రేజీనెస్ నాకు అర్థమవ్వలేదు ఫస్ట్. అప్పుడు ఏం చేద్దాం అన్న తర్వాత ఆ లింక్ దొరకట్లేదు. అప్పుడు గాలిలో నించుంది మేడ దున్నకే పుట్టింది దూడ అనగానే ఒక లవ్ సింబల్ పెట్టాడు. లవ్ సింబల్ పెట్టగానే అమ్మయ్యా ఇప్పుడు నాకు సమ్ ఎనర్జీ వచ్చింది, దాని ద్వారా
వెనక్కి లాగాను, ఎవ్వరూ కడగని ముత్యమా. ఇదంతా నేను ఇలా రాయడానికి కారణం నా మొత్తం నా జర్నీకి మొత్తం చేసింది మాత్రం జై ఫణికృష్ణ. అతను లేకపోతే నేను ఇప్పుడు లేను. ఆ తర్వాత కిరణ్ అభవరం కూడా ఎప్పుడైనా ఒక మంచి లిరిక్ రాసినా ఏది చేసినా ఫోన్ చేస్తాడు. ఇమీడియట్గా ఫోన్ చేసి పులి చంపేశావు, అదరగొట్టావు, ఇదే హిట్ పో అంటాడు. అది నాకు సరిపోద్ది. ఆ సాటిస్ఫాక్షన్ నాకు ఇచ్చారు. ఒక లిరిసిస్ట్కి ఇవ్వాల్సిన గౌరవం నాకు ఇచ్చారు. అది గొప్ప విషయం. ఈనాటి సినిమాల్లో లిరిసిస్ట్ని అంతగా ఎవరు ఆదరించట్లేదని చెప్పట్లేదు, కానీ కొంచెం మిగతా టెక్నీషియన్స్తో పోల్చుకుంటే చాలా తక్కువ అని నేను నమ్ముతున్నాను. కానీ మెయిన్ జై ఫణికృష్ణ అండ్ డైరెక్టర్ పోల్చుకుంటే అతనికి ఎంత పట్టు అంటే లిరిక్స్ పైన. గెట్ వెల్ సూన్లో నేను మొదట రాసింది ఫుల్లుగా బెండ్ అయిపోయిన బాణమా అని రాశాను. అతను వెంటనే ఫుల్లుగా తీసేసి విల్లులా అని పెడదామా అన్నాడు. నాకు మతిపోయింది అనమాట, విల్లులా బెండ్ అయిపోయిన బాణం ఏంటి అవసరం అనమాట. అలాగా నాకు చాలా లేడు మర్రి రాజని వాడు రాణిమయమైపోయాడు అన్న లైన్స్ కూడా ఆ ఒక్క లైన్కి నేను 1 మంత్ చాలా రాస్తాను. విజ్ఞాన ప్రదర్శన వద్దు, నువ్వు సింపుల్గా రాయు అంటే నేను అన్నాను. అప్పుడు సింపుల్గా రాయడం కష్టం, కష్టంగా రాయడం సులువు. నువ్వు సింపుల్గా అంటున్నావు, నేను ఎక్కడ రాసేసేది అంటే మొత్తానికి నా చేత 4 పాటలు చాలా 4 పాటలు రాయించి ఒక సాంగ్ రాకేంద్ర మౌళి భయ్య రాశారు పెయిన్ సాంగ్, చాలా బాగా. అందులో కూడా నాకు లిరిక్స్ చాలా ఇష్టం. స్వప్నాల బాటలో సత్యాల వేటలు, శూన్యాల కోటలో దోబూచులాటలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ భరద్వాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. ఇదే పాట మన డైరెక్టర్ గారు పాడితే ఎలా ఉంటుందని ఒక క్రేజీ థాట్ వచ్చింది. ఓహో, అక్కడ పాడుతున్నావా ఇప్పుడు? ఓకే, అంటే రాజా వారు అది ఉంది కదా ఆ లైనే. నువ్వు అన్నిటికీ ఇట్లా అంటావు నాకు తెలుసు, నాకు తెలుసు. షార్ట్ ఫిల్మ్ తీసిన పాపానికి మిగిలాలి టార్చర్ తప్పదు. నీలో టాలెంట్ ఉంది నాకు తెలుసు. నీ తర్వాత నేను కిరణ్ భాయ్ దగ్గరికి వెళ్తున్నా. కిరణ్ భాయ్ అయితే మొత్తం పాట పాడిండు, నేను చూసిన. ఎస్, నువ్వు ఆ ట్యూన్ మా కోసం ఒక్కసారి. ఎవ్వరు పారిపోరు, నేను జయ్ గారు, జయ్ గారు, కృషి గారు, వెర్ ఎవర్ యు ఆర్ ప్లీజ్ సార్. ఇక్కడ డైరెక్టర్ గారు పాడతారంట, మీ హెల్ప్ కావాలంటే ఎక్కడున్నా మీరు ఇక్కడ రావాలి సార్. ఆ ఉట్టి ఆ లైన్ ఉంది కదా, రాజా వారు రాణి వారు, అది అదొకటే. రెడీ, 1 2 3 గో. అంతే, తగ్గిట తగ్గిట 2 4 కమ్ ఆన్. పాడాలి పాడాలి. ఆ ఇగో, ఇంతమంది రేపు నవంబర్ 29 సినిమా చూడబోతున్నాం. నువ్వు వాళ్ళ కోసం ఇచ్చే ఇంత, మేమెంత బిజీ ఉంటాం తెలుసా? అయినా మీ ఆడుకోవడం వచ్చినాం. మేము ఏం అడిగామండి, చిన్న పాట పాడమని అడిగాం అంతే కదా. సినిమాని రిస్క్ లో పెట్టమంటున్నారండి మీరు? సినిమాని రిస్క్ వీళ్ళందరూ చూస్తారని నేను ఆశపడుతున్నది. సినిమాని కాదు, ఒక రకంగా మేము రిస్క్ లో ఉన్నామని తెలుసు, కానీ రవి ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నాడు మీరు పాడతారని. సో మీకు ఇంకా నో ఆప్షన్. ఈజ్ అ వెరీ గుడ్ సింగర్. ఇగో మన గెస్ట్ గా వచ్చిన మధుర శ్రీధర్ గారు అడిగితే పాడతారు కదా సార్, మంచి సింగర్ సార్, నాకు తెలుసు సార్. ఒకసారి ఆయనకి నచ్చితే మధుర ఆడియో ద్వారా కూడా రిలీజ్ చేస్తారేమో చూడండి. ఆల్రెడీ సోనీ ద్వారా రిలీజ్ అయింది. ఇది కాదు సార్, వేరేది. బట్ ఐ ఫీల్ యు షుడ్ సింగ్ దట్ వన్ లైన్. సూపర్ సార్, కమ్ ఆన్. యు ఆర్ టుడేస్ గాడ్ సార్. రాదని చెప్పకు, కావాలంటే అందరు బ్యాండ్ పెట్టిస్తా. కిరణ్ భయ్య, టేక్ ది బ్యాండ్, ది డ్రమ్ సెట్ తీసుకో ఒకసారి. తాళం కలపాలంటే రహస్యాన్ని ఫ్లూట్ తీసుకోమంట. వద్దు, రహస్యాన్ని డిస్టర్బ్ చేయకు. నువ్వు ఆవిడ అట్లా కూర్చొని సార్. కానీ పులిహార రాజా వారు రాణి వారు రేపో మాపో ఒకటవుతారు, ఊరు వాడ ఈడు జోడు బాగుందంటారు. రాజా వేరు రాణి వేరు చూస్తూ ఉండు జంటవుతారు, ఆ రోజంతా ఊరూరంతా ఓరెత్తే తీరు. వన్స్ మోర్, సూపర్ రవి, సూపర్. నువ్వు కరెక్ట్ చెప్పావు, ఆయన చాలా బాగా పాడారు, మంచి సింగర్, సూపర్. ఇప్పుడు రేపు పొద్దున సింగింగ్ అవకాశాలు వస్తే నాకే థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు కిరణ్ భయ్య ఇదే పాటను పాడతారు. లే, డిన్నర్ చేద్దాం, పాట పాడిన తర్వాత డిన్నర్ చేద్దాం. కాదు, ఏం కాదు, నిల్చో, రాజ్ గారు అడిగితే పాడతావు కదా, అంతే కదా సార్? కాదు, కిరణ్ పాడతాడు. కిరణ్ గారు మీకు 2 ఆప్షన్స్. కిరణ్ గారు మీకు 2 ఆప్షన్స్. మనం పాటలు పాడుతుంటే రాహుల్ సింప్లీ గాజ్ వచ్చాడు. బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్, విన్నర్ విన్నర్ బిగ్ బాస్ విన్నర్.
వచ్చా పాటలు పాడిస్తున్నా కరెక్ట్ టైంకి వచ్చినావు చెప్పమ్మా ఒకసారి రాహుల్ ఆయన వచ్చి కూర్చున్నా కూడా అంతసేపు ఆర్ఆర్ నడిచిందని ఇంకా పవర్ అర్థమవుతుంది కదా పవర్ ఆ సినిమా ఇంకా నడుస్తుంది అండ్ ఇంకోవైపు మా మీకు మాత్రమే చెప్తాను చెప్పి మొన్న హిట్ కొట్టాడు మా తరుణ్ భాస్కర్ గారు హీరో కమ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ అన్ని కమ్ వెల్కమ్ తరుణ్ భాస్కర్ గారు వెల్కమ్ వెల్కమ్ సార్ అండ్ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోదాం నెక్స్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేయడానికి మీ రిక్వెస్ట్ మధుర శ్రీధర్ గారు అలాంగ్ విత్ విద్యాసాగర్ అండ్ అమర్దీప్ అమర్దీప్ విద్యాసాగర్ గారు డిఓపీస్ ఆఫ్ రాజావారు అండ్ రాణి గారు వీళ్ళిద్దరు విద్యాసాగర్ గారు అండ్ అమర్దీప్ అలాంగ్ విత్ మధుర శ్రీధర్ గారు వెల్కమ్ సార్ మనో వికాస్ గారు వన్స్ అగైన్ సార్ బుకేతో వెల్కమ్ చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్తే వెంకట సిద్ధారెడ్డి ఫోన్ చేసి ఈ సినిమా చాలా బాగుంటుంది చూడాలి అన్నప్పుడు చూశాను ఐ రియలీ లవ్డ్ ఇట్ చాలా బ్యూటిఫుల్ క్యూట్ సినిమా చాలా సింపుల్గా హానెస్ట్గా ఉంటుంది మొత్తం టెక్నికల్ బ్రిలియన్స్ ఉంది అంటే మంచి మ్యూజిక్ ఇచ్చాడు జై క్రిష్ నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అయ్యాడు ఇప్పుడు సో సీరియస్లీ వాంట్ టు సైన్ యూ బ్రదర్ తర్వాత సినిమాటోగ్రఫీ విద్యాసాగర్ అండ్ అమర్దీప్ ఫెంటాస్టిక్ జాబ్ తర్వాత విప్లవ్ నైషదం ఎడిటింగ్ ఇవన్నీ చాలా అంటే ఐ థరోలీ ఎంజాయిడ్ అన్నమాట టోటల్ ఎంటైర్ మూవీలో సో మన రవి కిరణ్ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్ తర్వాత మనో వికాస్ హీ లుక్ సో యంగ్ మనో వికాస్ చాలా బాగా ప్రొడ్యూస్ చేశాడు సో 29th రిలీజ్ అవుతున్న ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హలో అండి హాయ్ ఐఎమ్ విద్యాసాగర్ సురేష్ ప్రొడక్షన్స్ లో ఇది సెకండ్ మూవీ ఫస్ట్ మూవీ వచ్చేసి ఫలక్నామా దాస్ అండ్ ఈ మూవీ ప్రివ్యూస్ నుంచి చాలా పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది లైక్ తరుణ్ గారు విశ్వ గారు అండ్ టిఎన్ఆర్ గారు వీళ్ళందరూ చూసి చాలా బాగుందని పాజిటివ్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు అండ్ ఈ మూవీ చాలా బాగా రావడానికి కారణం మెయిన్గా రవి కిరణ్ కోలా లైక్ డైరెక్టర్ అంటే జస్ట్ వచ్చి చూసి కట్ యాక్షన్ చెప్పి అయిపోతుంది అనుకోకూడదు లైక్ చూస్తే రవి ఎంత డీటెయిల్ ఓరియంటెడ్గా ఉంటాడంటే రాణి నుదుటి బొట్టు నుంచి రాజా హెయిర్ స్టైల్ నుంచి ఎంత డీటెయిల్ ఓరియంటెడ్గా ఈ సినిమా తీసాడంటే షూర్ షాట్ ఇది పక్కా హిట్ అవుతుంది షూర్ షాట్ హిట్ ఇంకోటి నేను ఈ మూవీని ఆడియన్గా ఎంజాయ్ చేయలేకపోతున్నా ఎందుకంటే ఫార్చునేట్లీ ఈ మూవీకి నేను సినిమాటోగ్రఫీ చేశా అండ్ అన్ఫార్చునేట్లీ ఆడియన్ కాలేకపోతున్నా మీ అందరితో రేపు 29th ఖచ్చితంగా ఈ మూవీ థియేటర్లో చూసి మీ అందరి ఎక్స్ప్రెషన్స్లో నేను ఆడియన్ని ఫీల్ అవుతా థ్యాంక్ యూ ఖచ్చితంగా నవంబర్ 29th చూడండి అండ్ ఇంకోటి ఏంటంటే ఓటీటీ నెట్ఫ్లిక్స్లో వస్తుంది అమెజాన్లో వస్తుంది అని డోంట్ గో ఫర్ ఓటీటీ ఇది పక్కా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో చక్కగా థియేటర్కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి చూడొచ్చు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ కలిసి చక్కగా ఒక 2 hours హ్యాపీగా ఎంజాయ్ చేసి నవ్వుకుంటూ బయటకు వస్తారు థియేటర్ బయటికి షూర్ షాట్ హిట్ థ్యాంక్ యూ రెడీ ఇప్పుడు ఒక అరగంట అమర్దీప్ గారు మొత్తం మీలో మొత్తం స్పీచ్ బట్టి పట్టారా ఆల్ గుడ్
ఎమోషన్ అగ్రెషన్ అన్ని కలిపి చెప్తాన్నారు అసలే మీరు ఏం చెప్తారు వెయిటింగ్ ఆల్ ది బెస్ట్ రాగానే నన్ను బ్లాక్ చేస్తారు కదా సార్ మిమ్మల్ని బ్లాక్ చేయలేదు సార్ ఫ్రీ చేస్తున్నాం సరే పాట పాడి ఫ్రీ అవుతారా రాజవరణ మాట్లాడడం నా పేరు అమర్దీప్ అండి రాజవారు రాణి గారికి ఫస్ట్ హాఫ్ చేశాను సో మీరు చూస్తున్న విజువల్స్ కానీ లేకపోతే విలేజ్ విజువల్స్ మ్యాజిక్ కానీ కుర్రతనంలో చేసిన చేష్టలు కళ్ళకు కట్టినట్టుగా మీరు చూస్తున్నారు దాన్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు అంటే నేను సక్సెస్ఫుల్ అయ్యారని భావిస్తున్నాను నేను రవికిరణ్ గోళ గురించి నేను మాట్లాడాలి ఎస్ మీ రిక్వెస్ట్ రవికిరణ్ టు కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్ ఏదో మాట్లాడాలను మామూలుగా ఏదో అడగాలనుకుంటున్నారు సార్ రావాలి రావాలి రావాలా అడగాలనుకుంటున్నారా మీరు ఏమైనా రావాలి సార్ ఓపెన్ హార్ట్ విత్ అమర్దీప్ రైట్ లేదండి ఏదో అడుగుతారంట యాజ్ అ డైరెక్టర్ యూ నీడ్ టు ఆన్సర్ సార్ రెడీ ఫస్ట్ నాకు ఒకరోజు ఒక కాల్ వచ్చిందండి ఇట్లా డిఓపి కోసం చూస్తున్నారు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా నీకు అని నాకు అర్థం కాలే ఏంటి వెబ్ సిరీసా ఫిలిమా ఏంటి అంటే ఇట్లా సినిమా చేస్తున్నారు డైరెక్టర్ రవికిరణ్ అండ్ కిరణ్ అన్న హీరోగా చేస్తున్నారు అని చెప్పేసి కాల్ వచ్చింది ఓకే మాట్లాడదాం అయితే నెక్స్ట్ డే మార్నింగే ఆ రోజు నైట్ మాట్లాడాను నెక్స్ట్ డే మార్నింగ్ రవికిరణ్ వచ్చి నన్ను మీట్ అయ్యాడు మీట్ అయ్యి దగ్గర దగ్గర ఒక 3 గంటలు మాట్లాడుకున్నా 3 గంటలు ప్రొఫెషనల్ డిస్కషన్ చేసుకున్న తర్వాత ఆన్ బోర్డ్ అని చెప్పాను అండ్ టుడే లైక్ ఇవాళ మీ ముందు ఆర్విఆర్జీ ఉంది ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్ ఫ్రమ్ ద ఎంటైర్ టీమ్ ప్రొడక్షన్ నుంచి డైరెక్షన్ నుంచి అండ్ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ వినీష్ అండి నన్ను ఈ టీంతో కొలాబ్ చేసినందుకు అండ్ ఇంత మంచి టీంని నాకు పరిచయం చేసినందుకు అండ్ ఓవరాల్ ఎంటైర్ యూనిట్ అందరికీ చాలా థ్యాంక్స్ అలానే ఉండాలని కోరుకుంటున్నాను ఎన్ని సినిమాలు చేసినా మీరు చేయాలని కోరుకుంటున్నాను మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా సార్ ఎస్ సార్ ప్లీజ్ అండ్ మూవీకి వర్క్ చేసిన డైరెక్షన్ టీమ్ ఈజ్ లైక్ టాప్ నాచ్ అండి లైక్ తను చేతిలో తను తిట్టిన నేను తిట్టిన అన్ని భరించి మాకు ఏం కావాలో సమకూర్చి ఆర్ట్ పరంగా ప్రొడక్షన్ డిజైన్ పరంగా బ్యాక్ స్పైన్ లాగా డైరెక్షన్ టీమ్ ఉంది చాలా థ్యాంక్స్ అండ్ పర్టికులర్లీ స్పెషల్ మెన్షన్ వచ్చేసి ప్రేమ్ కుమార్ ఇప్పుడు కూడా లేడు ప్రేమ్ కిషోర్ ఇప్పుడు కూడా తను క్యూబ్ వర్క్ అని చెప్పేసి పని అనే సినిమా పని మీదే ఉన్నాడు వి మిస్ హిమ్ థ్యాంక్ యూ సో మచ్ కానీ ఏమాట కామాట నాకు మాత్రం రహస్య ట్రెడిషనల్ డ్రెస్సెస్ లోనే చాలా క్యూట్ గా ఉంది నాకు మాత్రం రహస్య వెస్టర్న్ గానీ ట్రెడిషనల్ గానీ నేను అడిగానా నేను నిన్ను అడిగానా మేము మిమ్మల్ని అడిగామా ఎందుకు చెప్పాలంటే అమ్మాయి కాబట్టి చెప్పు నువ్వు ఎందుకు చెప్పావు నేనే ఒక అభిమానిలా నేను నా ఇష్టం ఉన్నది నేను చెప్పొచ్చు అభిమానిగా ఏమంటే మాకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయండి వాటి నేను ముందే చెప్పా ఆడియో లో స్టార్టింగ్ లోనే చెప్పా నీకు ఏమని చెప్పారు ఏమని చెప్పారు మళ్ళీ చెప్పండి నేను చెప్పాయి కదా ఆవిడ రహస్య గోరక్ ఓకే రహస్య గోరక్ గోకక్ ప్లీజ్ నేను గోకట్లేదండి అందంగా ఉండదు పొగడటం కూడా గోకడం అంటారు అవునండి ఏమండి పట్టించుకోకండి కరెక్ట్ గా చెప్పాలంటే నీ గురించి ఒక ఆయన్ని పిలుస్తా స్టేజ్ మీదకి ఇప్పుడు ఓకే సో వాళ్ళ చేతుల మీదగానే నెక్స్ట్ సాంగ్ కూడా లాంచ్ చేపించేద్దాము సో ఐ రిక్వెస్ట్ జర్నలిస్ట్ టిఎన్ఆర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అండ్ అలాగే ఆయనతో పాటుగా ఎస్ఎల్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత యాదగిరి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ప్లీజ్ వెల్కమ్ సర్ టు లాంచ్ ది థర్డ్ సాంగ్ మనో వికాస్ గారు ఐ రిక్వెస్ట్ యూ టు వెల్కమ్ ది గెస్ట్ విత్ ది బొకే అందరికీ నమస్కారం నేను
ప్రొడ్యూసర్ మనోవికాస్ ఫాదర్ని ఈ యొక్క సినిమా యూత్ ఈ పిల్లలందరికీ డైరెక్టర్ రవి, యాక్టర్ కిరణ్, రహస్య, విద్యాసాగర్, భరత్, జై, యూత్ అందరూ నాకు ఫ్రెండ్స్. వీరందరూ చాలా మా బాబు సహాయంతో సినిమా చాలా బాగా అద్భుతంగా చేశారు. వీరందరికీ నా యొక్క ఆశీస్సులు, శుభాకాంక్షలు, అభినందనలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ టీఎన్ఆర్ గారు. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. మామూలుగా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వెళ్ళాలంటే ఏదో బలవంతంగా ఏదో వాళ్ళ పరిచయాల కొద్దీ బలవంతంగా పోగడాల్సి వస్తుంటుంది. బట్ ఈ సినిమాకి ఆ పరిస్థితి లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ చూశాను కాబట్టి. చాలా బాగుంది సినిమా. ఆఫ్టర్ లాంగ్ టైం పెళ్లి చూపులు అండ్ ఇంకొక సినిమా అంటే ఉయ్యాలు జంపాల, ఈ టైప్ ఈ కైండ్ ఆఫ్ సినిమా మళ్ళీ ఒక సినిమా వచ్చింది. తప్పకుండా అందరు చూడండి. అండ్ ఇలాంటి సినిమాలు ఏదో నాలుగు గోడల మధ్య కూర్చొని పేపర్ పెన్ను పెట్టి కూర్చుంటే వచ్చే కథలు కావు ఇవి. ప్రజలతో తిరిగి రకరకాల క్యారెక్టర్స్ చూసి రాస్తే వచ్చే కథలు అండి ఇవి. ఇలా దీంట్లో చెప్పుకోవడానికి పెద్ద గొప్ప కథ ఏముండదండి, కాకపోతే కథనం చాలా గొప్పగా ఉంటుంది. అండ్ అంటే మామూలుగా గొప్ప గొప్ప సినిమాలన్నీ ఏంటి హమ్ ఆప్కే కోన్ లాంటివి కావచ్చు, అలాంటి పెద్ద పెద్ద సినిమాలు దాంట్లో పెద్ద గొప్ప కథ ఏముండదు చెప్పుకోవడానికి. బట్ ఏదో కుటుంబ బంధాలు అనుబంధాలు అంటే చివరిలో వచ్చే ఒక చిన్న పెయిన్, ఏదో చివరిలో వచ్చే చిన్న పెయిన్ అదే సినిమాని ఇప్పటికీ మనకు గుర్తుండేలా చేస్తుంది. అలాంటి ఒక సినిమా ఇది. రాజావారు రాణి గారు తప్పకుండా చూడండి. అండ్ మనకు ఒక మంచి డైరెక్టర్ ఖచ్చితంగా చెప్పుకోవచ్చు, మంచి డైరెక్టర్ రవి వచ్చాడు, తప్పకుండా ఒక మంచి డైరెక్టర్ ఫ్యూచర్లో అవుతాడు. ఆల్ ద బెస్ట్. అండ్ ఇది ఈ సినిమా ద్వారా చౌదరి లాంటి నటులు ఖచ్చితంగా మళ్ళీ ఒక ప్రియదర్శి లాంటి ఆర్టిస్ట్ మనకు దొరికాడు, వస్తాడు ఖచ్చితంగా, సక్సెస్ అవుతాడు అనుకుంటున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ కిరణ్ అండ్ హీరోయిన్, ఆల్ ద బెస్ట్. అండ్ రవి అండ్ యూఆర్ లుకింగ్ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు రవి గురించి చెప్తారంటే ఇలా చెప్పారా టీఎన్ఆర్ గారు? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ యాదగిరి గారు, థ్యాంక్ యూ సో మచ్ మన వికాస్ గారు. ఆల్రైట్, సో ఇంకా మూవింగ్ అహెడ్ ఫైనల్ స్టేజెస్. అండ్ ఈ సినిమా హీరో గురించి అంటే షార్ట్ ఫిల్మ్స్ నుంచి కష్టపడి టాలెంట్ నమ్ముకొని అండ్ ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్ చేయడం, ఇట్స్ గ్రోత్ అని చెప్పాలి లైఫ్ లో కూడా. అండ్ ఎంత ప్యాషన్ లేకపోతే యునో ఇలాంటి ఒక కథని ఫస్ట్ మూవీలో సెలెక్ట్ చేసుకుని ఒక రియల్ లవ్ స్టోరీ చూపించాలి ఆడియన్స్ కి అని ఒక బ్యూటిఫుల్ స్క్రిప్ట్ తో మన ముందుకు రాబోతున్నారు. నవంబర్ 29th మన రాజావారు కిరణ్ అబ్బ వరపు. Yes, without wasting any time, can we have the cast and crew of రాజావారు రాణి గారు on stage, please?
అండ్ నౌ ఇట్స్ టైమ్ టు లాంచ్ బిగ్ సిడి. అండ్ ఆ బిగ్ సిడిని లాంచ్ చేయవలసిన రిక్వెస్ట్ విశ్వక్ సేన్ గారు అండ్ తరుణ్ భాస్కర్ గారు. చిచా ప్లీజ్ జాయిన్ దెమ్. చిచా ప్లీజ్. బిగ్ సిడి లాంచ్ బై విశ్వక్ సేన్ గారు, తరుణ్ భాస్కర్ గారు అండ్ రాహుల్ సిప్లిగంజ్. Can we have the music please? Title track of Raja Varu Rani Garu. Right, so ఇప్పుడు బిగ్ టికెట్. ఈ బిగ్ టికెట్ ని నిజంగానే ఇప్పుడు కొనుక్కోవాలి. Yes. ఎవరు కొంటారో చూద్దాం. అండ్ ఘన్శ్యామ్ త్రిపాఠి గారు, చైర్మన్ ఆఫ్ మీడియా 9, విల్ సెల్ దిస్ ఫస్ట్ టికెట్. అండ్ ఎవరు కొంటారో చూద్దాం. సో నిజంగానే విశ్వక్ సేన్ గారు మీరు డబ్బులు ఇచ్చి కొనాలి, ఎంత కొంటారో మీ ఇష్టం. యువర్ చాయిస్. సో బేసిక్ గా ఆక్షన్ లో కాంపిటీషన్ వచ్చినట్టుంది. నమస్తే అందరికి. ఫస్ట్ నమస్తేరా. సో వేలం పాటలో కాంపిటీషన్ కి వచ్చినట్టు ఫేసులు కొడుతున్నాయి కొంచెం. సో అందుకే అసలు ఆక్షన్ కాంపిటీషన్ కి ఎవరు రాకుండా 11,000 పెట్టి కొంటాయి టికెట్. 11,000, వావ్, నిజంగానే ఇది బిగ్ టికెట్ విత్ బిగ్ అమౌంట్ ఆఫ్ 11,000 రూపీస్ బై విశ్వక్ సేన్ గారు. టైం కి క్యాష్ ఉన్నాయి జేబులో, ఇయ్యాలి. రేపు అందరు కార్డు వాడుతున్నారు. ఇప్పుడు 11,000 ఇచ్చేస్తున్నారుగా, పక్కా కదా. మీరే లెక్క పెట్టండి వచ్చి. నాకెందుకులేండి ఆయనకి ఇచ్చేసి పట్టదు గట్టిగా. నిజంగానే ఆప్షన్ లేకుండా ఒకటే ప్రైస్ ఇంకా కదా. ఎవరన్నా పాడతా అంటే వాడుకోవచ్చు, 11,000 నా పాట. ఎవరన్నా పాడతారా టీమ్ ఫ్రమ్ రాజవారు రాణి గారు? రాహుల్ భాయ్, రాహుల్ పాడరాదు, మొన్న ప్రైజ్ మనీ వచ్చింది 11,000 రూపీస్ అంట. ఏ మాకు మాకు పెట్టకూరు మీరు. రాహుల్ ప్లీజ్ కాంపిటీషన్ పెడతా. పాట పాడమంటే మన రాహుల్ నిజంగా ఇప్పుడు పాట పాడతాడు, అది వేలం పాట అనుకో. ఆయన చాలా సిన్సియర్ గా చేతిలో డబ్బులు తీసి లెక్క పెడుతున్నారు. రవి గారు మీ ఫస్ట్ టికెట్ 11,000 అండి, సూపర్ కదా. అసలు అద్భుతమైన ఓపెనింగ్, బాక్స్ ఆఫీస్ ని పత్తలు కొడుతుంది ఫస్ట్ టికెట్. సో సూపర్ స్టార్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ టు ది హోల్ టీమ్ ఆఫ్ రాజవారు రాణి గారు. ఆల్రైట్. సో ఇప్పుడు ముందుగా మాట్లాడవలసిందిగా ఒకసారి మెయిన్ వాళ్ళు చిచ్చా చిచ్చా అంటారు, మాట్లాడేయొచ్చుగా. ఆ చిచ్చా మాట్లాడే ముందు రైట్ మూవీ టీమ్ తోని ఫర్ ది మీడియా పిక్చర్స్ ప్లీజ్. రవి గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు, విత్ డిఓపీస్, విత్ ప్రొడ్యూసర్స్. Okay, so coming to the speeches, may I request Viplav Garu, the editor of the movie, short and sweet ga matladalsindiga korukuntunnam. Viplav Garu. Thank you.
చెక్ చేయండి. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ, ద ప్రొడ్యూసర్స్, మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఈ మూవీని ఇంతవరకు తీసుకొచ్చినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. మీకు ఈ నాస్టాల్జిక్ రైడ్ ఇవ్వడానికి వీ హ్యాడ్ అండర్గాన్ ఎ వెరీ గుడ్ క్రియేటివ్ రైడ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ వీ యాజ్ టెక్నీషియన్స్ we had really enjoyed it and we had every freedom to do to the complete extent. Ante e chesna kuda there is an immediate acceptance and there is an immediate discussion and it's a very creative process. And ee 29th release ay movie ki meerandaru velli you will really enjoy the movie. We assure you that you will be involved with each and every character and come out very happily. Thanks a lot. Thank you so much, sir. Thank you. Next, Jay Krish Garu, music director. Music director. Short and sweet, sir. Good evening, everyone. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి తెలీదు. బేసికల్లీ రవి కేమ్ విత్ ఏ గుడ్ సబ్జెక్ట్. ఇది అసలు ఒక లాంచ్ అవ్వడానికి నాకు బేసికల్లీ ఐ వర్క్డ్ ఆన్ సమ్ ఇండిపెండెంట్ ఫిలిమ్స్. ఫ్యూచర్ ఫిలిం చేయాలనుకున్నప్పుడు ఎట్లా చేయాలి, ఏంటి, ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలి అని కొన్ని టెన్షన్స్ ఉంటాయి. బట్ వెన్ ఐ మెట్ రవి నాకు కొంచెం అది క్లియర్ అయిందనమాట. సో దిస్ ఇస్ ద మ్యూజిక్ ఐ వాంట్ డూ ఫర్ మై ఫస్ట్ ఫిలిం. సో థ్యాంక్స్ రవి, థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ గివింగ్ మీ దిస్ ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ. సో ఎలా అంటే దీని వెనకాల డ్రైవింగ్ ఫోర్స్ అంటారు కదా, సో డ్రైవింగ్ ఫోర్స్ కాదు ఇంకా గౌరవ స్క్రూ డ్రైవింగ్ ఫోర్స్ అది కిరణ్. బేసికల్లీ అంటే ఈరోజు ఈవెంట్ కానీ ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, లేకపోతే ఇది ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు. అందరూ ఫ్రెష్ పీపుల్. హీ నాకు చాలా మంచి ఫ్రెండ్ కిరణ్. బేసికలీ షార్ట్ ఫిలిమ్స్ నుంచి వర్క్ చేస్తున్నాం. ఇట్స్ సో గ్లాడ్ నా ఫస్ట్ ఫిలిం కిరణ్ ఫస్ట్ ఫిలిం ఒకటే అవ్వడం అనేది నిజంగా ఇట్స్ వెరీ ఎమోషనల్ కిరణ్. ఈ మూమెంట్ ఖచ్చితంగా మర్చిపోను అసలు నేను డెఫినెట్లీ. విక్కీ సి యాక్టర్ అవుతారంటే ఏ ఫాదర్ అయినా ఒప్పుకుంటారేమోనండి. సో ప్రొడ్యూసర్ అవుతారంటే ఏ ఫాదర్ ఒప్పుకుంటారు చెప్పండి. సో అంత ఎంగేజ్లో తను డబ్బులు పెట్టడానికి వెనకాల ఫాదర్ అంత సపోర్ట్ ఉండి అందరినీ అసలు నిజంగా ఇంత బాగా కోఆర్డినేట్ చేసి సినిమాని ఈ లెవెల్లో ముందుకు తీసుకుని వస్తారని నిజంగా అయితే అసలు ఎర్లియర్ స్టేజెస్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. దిస్ ఈస్ ఫెంటాస్టిక్. దిస్ ఈస్ ఇన్క్రెడిబుల్ ఎక్స్పీరియన్స్. అట్లాగే మొత్తం విప్లో కానీసి ద ఎడిట్ ఆ ఎడిట్ ప్యాటర్న్స్ వల్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి ఫెంటాస్టిక్ ఐడియాస్ వచ్చాయి. ద విజువల్స్ ఆ ఊరిని కానీ ఆ ప్లేసెస్ కానీ చూసినప్పుడు ఏదో ఒక తెలియని ఫీల్ అనమాట. వర్కింగ్ అవుట్ చాలా బాగుంది. ఇది దీనికి ఏదో చేయాలని చెప్పి ఇంత ఛాలెంజింగ్గా తీసుకొని కుదిరింది. సో టుడే ఈరోజు మా మ్యూజిషియన్స్ కూడా అందరు నాతోనే ఉన్నారు. మై మ్యూజిషియన్స్ శరత్ అన్న, సంజయ్ దాస్, చరణ్, మున్నా, నెల్సన్ అన్న అందరూ బేసికల్లీ ఈరోజు టుడే ఐ హ్యావ్ మై మ్యూజిషియన్స్. వాళ్ళు లేకపోతే మ్యూజిక్ కూడా ఇంత బాగా వచ్చేది కాదు. ఐ వాంట్ థ్యాంక్ మై మిక్సింగ్ ఇంజనీర్ అండ్ మాస్టరింగ్ ఇంజనీర్ వినయ్ శ్రీధర్ అన్న, వండర్ఫుల్ సపోర్ట్ అన్న, థ్యాంక్స్ అలాట్. శరత్ అన్న ఒక మ్యూజిక్ కొత్త మ్యూజిక్ చేయాలనుకున్నప్పుడు అంత వండర్ఫుల్ సపోర్ట్ లేకపోతే ఇట్ కాంట్ బి డన్. అట్ ద సేమ్ టైం మిగతా యాక్టర్స్ కూడా ఎవ్రీవన్ డిడ్ దర్ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. థ్యాంక్స్ అలాట్. నేను వాళ్ళు ఆన్ ద స్క్రీన్ వాళ్ళు ఉన్నప్పుడు ఐ లవ్ డూయింగ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్, ద సాంగ్స్, ఎవ్రీథింగ్. ఇట్ వాజ్ సచ్ ఎ బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీరు అందరు 29th థియేటర్స్లో మూవీ చూసి ఇప్పుడు అక్కడ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు దోస్ గాయస్. హాయ్ బ్రో. యా సో అట్లాగే రేపు థియేటర్స్లో కూడా అట్లాగే ఎంజాయ్ చేస్తారని ఐ హోప్ సో. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రిక్వెస్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ సిద్ధారెడ్డి గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. భరత్ రొంగాలి గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ టు తరుణ్ భాస్కర్ అన్న, విశ్వక్సేన్ అన్న ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్. సినిమా చాలా బాగా వచ్చిందండి. దానికి రవికిరణ్ కోలాకి థ్యాంక్ యూ. అండ్ ఒక విషయం చెప్పాలండి, సినిమా అయిపోయాక మేమందరం కొత్త వాళ్ళం అండి. ఎవరూ తెలియదు ఇండస్ట్రీలో, చాలా కొత్తగా స్టార్ట్ చేసాం. సినిమా అయిపోయింది, దాన్ని నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్లాలన్నది పెద్ద డైలమా అందరికీ. కిరణ్ అబ్బారావు అనే పర్సన్ సినిమాని ఈరోజు మేము అందరూ ఇక్కడ స్టేజ్ మీద నించొని కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చున్నా ఇక్కడ స్టేజ్ మీద నించొని మాట్లాడుతున్నాం అంటే
దాని వెనకాల కారణం కిరణ్ అపవారం అండి. సినిమా టీజర్ రిలీజ్ అయ్యాక తిరగని డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ లేదు. ఒక హీరోలా కాకుండా చాలా కష్టపడ్డాడండి, చాలా కష్టపడి ఈ స్టేజ్కి తీసుకొచ్చాడండి. దాన్ని సినిమాని సురేష్ ప్రొడక్షన్ చేతిలో పెట్టడమే కాకుండా ఈరోజుకి కష్టపడతానే ఉన్నాడు. దానికి థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ అండ్ జై బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ భోగిరెడ్డి గారికి, పద్మ గారికి చాలా థ్యాంక్ యూ అండి. అండ్ యా 29th రిలీజ్ అవుతుందండి, అందరూ థియేటర్స్లో చూడండి, మీకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భరత్ గారు, థ్యాంక్ యూ. అండ్ సింగ్ సౌండ్ నుంచి అరవింద్ మీనన్ గారిని ఒకసారి మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాము. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ అరవింద్ మీనన్, ఐఎమ్ ద సౌండ్ మిక్సింగ్ ఇంజనీర్ ఫర్ ద ఫిలిం. అండ్ ఫస్ట్ పర్సన్ ఐ హావ్ టు థ్యాంక్ ఇస్ రవి, హీస్ మేడ్ సచ్ అ బ్యూటిఫుల్ ఫిలిం. ఇట్ ఈస్ సో క్రియేటివ్, ద నేటివిటీ ఇస్ దేర్ సో మచ్, వీ రియలీ ఎంజాయిడ్ వర్కింగ్ ఆన్ ద సౌండ్ ఆఫ్ ద ఫిలిం. And second person, Jay, his music is something else. I haven't enjoyed doing the mix for a score after a long time. Thank you, Jay, for what you've done. And Vidya Sagar, your cinematography, something else. We debuted together in Vellipomake along with Vishwak. And both the heroes of my last two films, Meku Matrame Chepta and Falaknuma Daz are here. Thank you, guys. And the actors, I don't think I really need to say a lot about them because their performance is going to be seen on screen day after. And make sure you guys watch it on theaters on the 29th. Thank you so much. Thank you. And now it's time for our young producer, Manavikas Garu. A few words, please. Appade na? Inka safe aagi maatladtara sir, poni? You want time? Seriously? You're okay? Andu maatladaki saipothadu. Please. Andariki namaskaram andi. ముందే సెటప్ చేశారా? చాలా హ్యాపీగా ఉందండి, అందరి ముందు ఇలా ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నాను ఈ స్టేజ్ మీద. సో రాజావారు రాణి గారు ఈ మంత్ నవంబర్ 29th రోజు గ్రాండ్గా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుందండి. నేను రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఎప్పటి నుంచో స్టేజ్ పైకి వస్తే. సో ఈరోజు ఇవాళ కుదిరింది. సో ఫస్ట్ థింగ్ మా పేరెంట్స్ గురించి అండి. ఫస్ట్ టైం నేను ఆల్రెడీ ఒక రెండు బిజినెస్లో లాస్ అయిపోయి ఉన్నాను, అయినప్పటికీ మా ఫాదర్ నన్ను ప్రోత్సహించి నేను సినిమా చేస్తున్నప్పుడు నువ్వు అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్పి ఏది కాదని లేదు, అడిగిన ప్రతిది ఒకటి ఇచ్చాడు. సో ఈరోజు యాక్చువల్గా ఈవెంట్ 27th ఈరోజు ఎందుకు పెట్టామంటే, ఈరోజు నేను మా మదర్కి ఫాదర్కి గిఫ్ట్లా ఇద్దాం అనుకున్నాను, ఈరోజు వాళ్ళ యానివర్సరీ. సో హ్యాపీ యానివర్సరీ మమ్మీ డాడీ. సెకండ్ థింగ్ అండి, కిరణన్న ఫస్ట్ డే కలిసినప్పటి నుంచి తను నాకు ఏదైతే మాట ఇచ్చాడో నాకు ఎక్స్పీరియన్స్ లేదండి, అసలు సినిమాకి అసలు సంబంధం లైక్ ఏది తెలియదు. తెలియకుండా నేను రిస్క్ చేశాను, వచ్చాను. నాకు ఇచ్చిన ఫస్ట్ టైం నాకు ఇచ్చిన మాట ఎప్పుడైతే ఇచ్చాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే మాట మీద ఉన్నాడండి. ప్రతిదీ నేర్పిస్తున్నాడు, ప్రతిదీ తెలియజేస్తున్నాడు. ఇప్పటి వరకు సురేష్ ప్రొడక్షన్ రిలీజ్ కానీ మన మీడియా 9 మనోజ్ గారి దాకా వెళ్ళింది కూడా కిరణన్న ద్వారానే. చాలా నేర్చుకున్నాను, నెక్స్ట్ టైం ఇంకే సినిమాలన్నా నేను చేస్తానా మీరు ఒప్పుకుంటే, అంటే రేపు ఎలా ఉంటారో నాకు తెలియదు. థ్యాంక్ యూ సో మచ్, రవి గారికి, అందరికి, నా టీమ్ జై బ్రోకి మ్యూజిక్ అందరికి థ్యాంక్ యూ సో మచ్, విశ్వక్ అన్న, తరుణ్ భాస్కర్ అన్న, రాహుల్ అన్న, అందరు ఇక్కడికి వచ్చిన చాలా థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రవి. ఇంకా లే, ఎప్పుడెప్పుడని వెయిట్ చేస్తున్నావుగా, రహస్య స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ రాజావారు రాణి గారు ప్లీజ్. ఇంతక్కడి నుంచి నెక్స్ట్ రహస్యనా నెక్స్ట్ రహస్యనా అడుగుతున్నాడు. అందరికి నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన గెస్ట్స్, మీడియా వాళ్ళకి అండ్ ఆడియన్స్లో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ. మా డేని ఇంకా స్పెషల్ చేస్తున్నారు. సో ఒక మూవీ ఇంతవరకు రావాలంటే దాని వెనకాల చాలామంది ఉంటారు,
ఉట్టి స్క్రీన్ పైన కనిపించే వాళ్ళకి మాక్సిమం క్రెడిట్స్ వెళ్తాయి, అంటే యాక్టర్స్కైనా టెక్నీషియన్స్కైనా ఆర్ ద డైరెక్టర్కి. కానీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడ్డారు. అంటే మేము జస్ట్ షూట్కి లేచి వచ్చేసే వాళ్ళం, అండ్ దెన్ షూట్ అయ్యాక వెంటనే వెళ్ళి రెస్ట్ తీసుకునే వాళ్ళం. బట్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ షూట్ అయ్యాక కూడా నెక్స్ట్ డే కోసం అన్నీ ప్రిపేర్ చేసి అంత వర్క్ చేసి మళ్ళీ సెట్లో అందరికంటే ముందు వాళ్ళే వచ్చేవాళ్ళు. సో అందరికంటే ముందు ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద ఏడీస్ అండ్ ఎవ్రీబడి ఇన్ ద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ కమింగ్ టు ఆర్ ప్రొడ్యూసర్, అంటే మనం జనరల్గా ఒక 10,000-20,000 అవసరం పడితే అది అరేంజ్ చేయడానికి చాలా కష్టం. కానీ విక్కీ ఎప్పుడైనా మన సినిమాకి అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అయింది అండ్ ఎక్కువ నంబర్ ఆఫ్ డేస్ అయింది, బట్ ఒక్కరోజు కూడా నా వల్ల కాదు నేను చేయలేను అని చెప్పకుండా బ్లైండ్గా ఈరోజు ఇది కావాలి విక్కీ అంటే బ్లైండ్గా సినిమా పైన చాలా గట్టిగా నమ్మి హీ డిడ్ వాట్ ఎవర్ హీ కుడ్. సో వితౌట్ యూ ఐ థింక్ దిస్ వుడెంట్ హ్యావ్ బీన్ పాసిబుల్. విక్కీ థ్యాంక్ యూ అండ్ అంకుల్ థ్యాంక్ యూ టు. నా సినిమాలో టెక్నీషియన్స్ అంటే మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్స్, సినిమాటోగ్రాఫర్స్ ఇద్దరు అమర్ అండ్ విద్యాసాగర్, అండ్ ప్రతి ఒక్క టెక్నీషియన్కి చాలా రివ్యూస్లో చాలామంది చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు. సో టెక్నికల్ పరంగా ఐ థింక్ యు ఆల్ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ డెఫినెట్లీ. మీరు ఇది ఒక విజువల్ ట్రీట్, మ్యూజికల్ ట్రీట్ అండ్ ప్రతి ఒక్క క్రాఫ్ట్ని మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు సినిమాలో. మీరు ఖచ్చితంగా థియేటర్లో చూస్తే ఆ ఫీల్ మీకు వస్తుంది. అండ్ నౌ కమింగ్ టు అవర్ డైరెక్టర్, సో ప్రతి ఒక్క ఫీమేల్ ఆర్టిస్ట్కి ఒక ఇంపార్టెంట్ ప్రామినెంట్ రోల్ చేయాలని చాలా ఉంటుంది. సో నాకు నా ఫస్ట్ సినిమాకి ఇంత ప్రామినెన్స్ ఉన్న క్యారెక్టర్, రాణి రానమ్మ అని అందరూ పిలిచే అంత ప్రామినెంట్ క్యారెక్టర్ అండ్ అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్, నాకు ఏదో సినిమాలో ఏదో ఒకటి చేయడానికి ఉన్న క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ రవి. అంటే నేను ఇప్పటిదాకా మా టీమ్మేట్స్ గురించి ఎక్కడ మాట్లాడలేదు, ఈరోజు మాట్లాడదామని. సో ఐ వాంట్ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ మై కోయాక్టర్స్. కొంచెం షివర్ అవుతున్నాను బట్ ఐ జెన్యులీ వాంట్ థ్యాంక్ దెమ్. థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎవ్రీ వన్. అండ్ నౌ కమింగ్ టు కిరణ్ అబ్బవరం, ఐ థింక్ తను నేను చూసిన వాళ్ళలో అందరికంటే చాలా చాలా డెడికేటెడ్ యాక్టర్. అంటే సినిమాలోకి ఉత్తిగా జస్ట్ అలా హీరో అవుదాము అని రాలేదు. ఒక 3 ఇయర్స్ బ్యాక్గ్రౌండ్ హోంవర్క్ చేసి సినిమా ఎలా జరుగుతుంది, ఏం చేస్తే అవుతుంది అని అన్ని ప్రతి ఒక్క క్రాఫ్ట్ గురించి డీటెయిల్గా స్టడీ చేసి ప్రతి ఒక్క యాక్టర్ వాళ్ళ లైఫ్ ఎలా అయింది, సినిమాలో జర్నీ ఎలా అయింది అని ప్రతి ఒక్క డీటెయిల్ని చదువుకుని అంత తెలుసుకొని ఎంటర్ అయ్యాడు. సో ఐ థింక్ దట్స్ అ గ్రేట్ వర్క్ అండ్ యువర్ బ్రిలియన్స్ కిరణ్, థ్యాంక్ యూ. అండ్ సినిమా తీయడం ఒక ఎత్తు, రిలీజ్ చేయడం ఒక ఎత్తు అంటారు, చాలా కష్టమైంది మాకు కూడా. అండ్ ఐ థింక్ యూ ఆర్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ కిరణ్ ఈ సినిమా ఇక్కడి వరకు రావడానికి. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మీడియా నైన్ మనోజ్ గారు, సురేష్ ప్రొడక్షన్ అండ్ సురేష్ బాబు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ఆ ఫిల్మ్. అండ్ కమింగ్ టు ఆ ఫిల్మ్, అందరూ లవ్ స్టోరీస్ అంటే ఫ్యామిలీతో వెళ్ళొచ్చా లేదా అని చాలా భయపడతారు, అంటే పేరెంట్స్ పక్కన ఉంటే చూడొచ్చా లేదా అని. బట్ రాజావారు రాణి గారు ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యేటట్టు, అంటే ఉట్టి మీ యంగ్స్టర్స్కి లవ్ స్టోరీ కాదు, ఇది ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళకి చేసిన లవ్ స్టోరీ ఇది. ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు, రాజా క్యారెక్టర్కైనా రాణి క్యారెక్టర్కైనా. మన లైఫ్లో ఫ్రెండ్స్ ఉంటారు ప్రతిదానికి ఎంకరేజ్ చేసేవాళ్ళు, సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. చౌదరి నాయుడు క్యారెక్టర్స్కి మీరు డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. సో ఇదే కాకుండా ఇది ఒక ప్యూర్ లవ్ స్టోరీ, చాలా డీసెంట్గా తీసిన లవ్ స్టోరీ. లవ్ స్టోరీతో పాటు మీకు చాలా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. డెఫినెట్గా మీరు మీ మైండ్లో ఏమున్నా ఒక 2.5 అవర్స్ అవన్నీ పక్కన పెట్టేసి
రాజావారు రాణి గారు అని ఒక చిన్న ప్రపంచంలోకి మీరు వెళ్తారు, అది మీరు మిమ్మల్ని మీరు స్క్రీన్లో చూసుకుంటారు డెఫినెట్గా, దట్ ఐ కెన్ ప్రామిస్. సో మీరందరూ 29th November రోజు థియేటర్స్కి వెళ్ళి మేము చేసిన ప్రతి ఒక్క క్రాఫ్ట్ని కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ చేయడానికి థియేటర్స్కి వెళ్ళి 29th November రోజు రాజావారు రాణి గారు చూడండి. మీ అందరికీ నచ్చుతుందని గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రాసియా, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. అండ్ నౌ ది డైరెక్టర్ ఆఫ్ ద మూవీ రవి కిరణ్ కోల్, ఐ రిక్వెస్టెడ్ యు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఇంకా నెక్స్ట్ మన చిచ్చా రెడీ అవుతున్నాడు మాట్లాడడానికి, రెడీ ఉండండి. అన్న ఒక 10 నిమిషాలు, అన్న ఒక 10 నిమిషాలు పర్వాలేదంటే కొంచెం టైం తీసుకుని మాట్లాడతా. అందరికీ నమస్కారం అండి, నా పేరు రవికిరణ్. మాది ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు భద్రవరం అని. సో మా ఊర్లో అంత చిన్న పల్లెటూరు అవడం వల్ల మా ఊర్లో సినిమాలు అంటే లేకపోతే సినిమా వాళ్ళు అంటే అదొక పెద్ద వింత. సో అలాంటి ఊర్లో నేను సడన్గా డైరెక్టర్ అవుతాను అంటే ఇంట్లో వాళ్ళు సాధారణంగా ఎంత భయపడతారో, కానీ మా అమ్మ ఇంత ఉన్నప్పటి నుంచే నాకు ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ పుట్టించిందే మా అమ్మ. సో నేను ఈ మూవీ స్టార్ట్ చేయడానికి ముందు హైదరాబాద్ వచ్చే ముందే మా నాన్నగారు చనిపోయారు. అందరూ అన్నారు ఇంట్లో పెద్ద కొడుకువి, నువ్వు ఇంట్లో ఏదో చేసి ఇంటిని పోషించకుండా నువ్వు వెళ్ళి డైరెక్షన్ చేస్తే ఎలా ఇల్లు ఎలా నడుస్తుంది అన్నారు. సో కానీ మా అమ్మ అప్పుడు అంది బట్టలు సర్దుకో నువ్వు వెళ్ళు, నువ్వు ఏదో చేస్తానని నువ్వు చేసేసి రా అని చెప్పింది. నా చెల్లి తమ్ముడు ఇద్దరు ఉద్యోగాలు చేసి అనే నువ్వు సినిమా తీయని చెప్పి నన్ను హైదరాబాద్ పంపించారు. సో ఇక్కడికి వచ్చేసరికి నా ఏజ్ 23 1/2 అండి. ఈ మూవీ స్టార్ట్ అయ్యేటప్పటికి నా ఏజ్ 23 1/2. అప్పటికి నా చేతిలో ఏమి లేదు, ఒక 100 పేజీల్లో స్క్రిప్ట్ తప్ప. సో ఆ స్క్రిప్ట్ చూసి మనోవికాస్, తన ఏజ్ నాకంటే ఇంకా అప్పటికి ఒక 1 సంవత్సరం చిన్నోడు, ఆ ఏజ్లో ఆ స్క్రిప్ట్ని నమ్మి వచ్చి డబ్బులు పెట్టేశాడు. సో కిరణ్ రహస్య చౌదరి క్యారెక్టర్ చేసిన, నాయుడు క్యారెక్టర్ చేసిన నా ఫ్రెండ్స్ యజుర్వేద్, రాజ్ కుమార్ అంకుల్, భోగిరెడ్డి గారు, పద్మ గారు, స్నేహ అండ్ దివ్య అందరూ, ఈ ఆర్టిస్టులు అందరూ వాళ్ళ కెరియర్ని రిస్క్లో పెట్టేసి వీడు ఏం చేస్తాడు కుర్రాడు అని అనుకోకుండా వాళ్ళ కెరియర్లు పణంగా పెట్టేసి లొకేషన్కి వచ్చి యాక్ట్ చేస్తారు. సో నా టెక్నీషియన్స్ వాళ్ళ స్కిల్స్, వాళ్ళ టాలెంట్ నేను ఎంత చెప్పినా మీకు తక్కువే, మీరు సినిమా చూస్తే అర్థమవుద్ది. అంత టాలెంటెడ్ టెక్నీషియన్స్, సో నాలో ఏం చూసి నమ్మి వచ్చి అక్కడ చేశారో నాకు అర్థం కాలేదు. సరే సినిమా చేసాము, సినిమా అంతా పూర్తయింది, ఒక టీజర్ రిలీజ్ చేసామండి. టీజర్ రిలీజ్ చేస్తే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి పెద్దవాళ్ళు ఫోన్ చేసి మీరు అంత బాగా ఎలా తీశారు అని అడిగారు. సో వాళ్ళకి పని ఏంటి, ఎవరో కుర్రాళ్ళు వచ్చి ఒక సినిమా తీశారు, ఓకే అని వదిలేసి ఉండొచ్చు, కానీ ఒక మంచి సినిమా చేసిన టీం ఏదో వచ్చింది వాళ్ళని ఒకసారి ఎంకరేజ్ చేస్తే, సో ఒక మంచి సినిమాకి సపోర్ట్ దొరుకుతుందేమో అని చెప్పేసి అందరూ అంత సపోర్ట్ ఇచ్చారు. సో వ్యూవర్షిప్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఆ టీజర్ చూసి తరుణ్ భాస్కర్ అన్న, విశ్వక్సేన్ గారు, ఇంకా చాలామంది, తరుణ్ భాస్కర్ అన్న అయితే విత్ ఫ్యామిలీ వచ్చి వాళ్ళ తాతయ్య గారితో సహా వాళ్ళ తాతయ్య గారు వాళ్ళ అమ్మగారు అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి సినిమా చూపించారు. చూపించి ఆయన ఎంత జెన్యున్ కాంప్లిమెంట్స్ ఇచ్చారంటే, సో ఆ రోజు మా అందరికీ గూస్ బంప్స్ వచ్చాయి టీం అందరికీ. సో అది అయిపోయింది. సో ఇప్పుడు మేము రిలీజ్ చేయాలి ఎలా, సురేష్ ప్రొడక్షన్స్ అండ్ మీడియా నైన్ మనోజ్ గారు ఆ స్టేజ్లో ఉన్న మాకు అంత సపోర్ట్ ఇచ్చి ఇప్పుడు ఇక్కడ నుంచునేలా చేశారు. సో ఇది అయిపోయింది, సరే రిలీజ్ చేస్తున్నాం. వీళ్ళు ఏదో ఈవెంట్ చేసుకుంటే ఇంతమంది వచ్చి ఇంత ఎంకరేజ్మెంట్ ఇచ్చి, సో మా ఊర్లో మా ఊరు జనం ఊరంతా ఫ్లెక్స్ బోర్డులు కట్టేశారు, ఊరంతా కటౌట్లు కట్టేసి నేడే చూడండి నేడే చూడండి అని ఆటోలు తిప్పుతున్నారు. వాట్సాప్ గ్రూప్లో నా ఫ్రెండ్స్ అరే 100 100 వేసుకొని మన ఫ్రెండ్ సినిమా తీసాడు రా ఒక ఫ్లెక్స్ బోర్డు పెట్టిద్దామని మాట్లాడుకున్నారు. ఇవన్నీ చూస్తే ఇది నేను చేసిందేముంది, వీళ్ళందరూ కదా ఈ సినిమాని నడిపించారు, జస్ట్ నేను వచ్చి నుంచున్నానంతే. సో నేను ఒక చిన్న పార్ట్ అంతే. సో వీళ్ళందరూ కలిసి ఈ సినిమాని నాకు గిఫ్ట్ ఇచ్చారు అన్నట్టుంది. సో నా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేశారు, అందరికీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. సో నా టెక్నీషియన్స్కి, నా యాక్టర్స్కి, అందరికీ. సో ఇప్పుడు ఈ సినిమా గురించి చెప్పాలండి. సో ఇప్పుడు చాలా బోల్డ్ కంటెంట్, చాలా ఎనర్జెటిక్ స్టోరీసు,
సో అంటే రొమాంటిక్ స్టోరీస్ ఇవన్నీ నడుస్తున్నాయి, ఇలాంటప్పుడు ఇలాంటి ప్యూర్ డ్రామా ఎలా నడుస్తుంది, ఆ ట్రెండ్తో పాటు మీరు పరిగెత్తాలి కదా అని కొంతమంది అంటారు. కానీ ఒక జెన్యూన్ సబ్జెక్ట్, అందరూ కలిసి కూర్చుని చూడగలిగే సబ్జెక్ట్, ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో అందరూ కలిసి ఎంజాయ్ చేయగలిగే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఎప్పుడూ ఫెయిల్ అయినట్టు అసలు ఎక్కడ హిస్టరీలో లేదు. సో ఈ సినిమాని ప్రివ్యూ చేసినప్పుడు ప్రతి ఒక్కరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే థియేటర్లో, ఏంటి మనం ఇంత బాగా తీసామా అనేట్టు మేమే నమ్మలేకపోయినంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇదొక జెన్యూన్ ప్యూర్ హానెస్ట్ లవ్ స్టోరీ అండి. సో ఒక విలేజ్లో ఒక చిన్న పల్లెటూరులో జరిగే కథ. మీ అందరినీ 2 గంటల పాటు తీసుకెళ్ళి విలేజ్లో కూర్చోబెడతాం, ఇది నా హామీ. సో ఒక్కసారి మీరు ఒక నెల రోజుల ముందే, పండగకి ఒక నెల రోజుల ముందే మీ పల్లెటూర్లన్నీ ఒకసారి వెళ్ళి రైడ్కి వెళ్ళి వస్తారు. సో ఇది మా గ్యారంటీ. టెక్నికల్లీ అండ్ ఈవెన్ ఎంటర్టైన్మెంట్గా కూడా అన్ని రకాలుగా కూడా మీకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. మీరందరూ వెళ్ళి థియేటర్లో చూడండి ఈ సినిమా, ఖచ్చితంగా నచ్చుతుంది అని. అంటే ఇంతగా ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నానంటే నువ్వు చేసింది మాకు ఎందుకు నచ్చాలి రా అని మీరు అనొచ్చు. చూసిన వాళ్ళందరూ చెప్పారు, ఇప్పటికి ఒక 700 మెంబర్స్ చూసారండి, ఒక 5 షోలు వేసాం, ఒక్కరు కూడా వచ్చి ఏం సినిమా ఇది అని అనలేదు. సో వాళ్ళ ఫేస్లో అంత బ్రైట్ ఎక్స్ప్రెషన్ చూసాము. అది చూసిన తర్వాత వచ్చిన కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను, మీ అందరూ వెళ్ళండి, ఏ ఒక్కరు డిసప్పాయింట్ కారు, థియేటర్కి వెళ్ళి చూడండి. ఈ నవంబర్ 29th రిలీజ్ అవుతుంది, ఎల్లుండే రిలీజ్ అవుతుంది, ఈ శుక్రవారం. మీరందరూ ఖచ్చితంగా వెళ్ళండి, ఇలాంటి మంచి సినిమాలను ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి సినిమాలు తీస్తాం మేము అందరం కలిసి. అందరికీ 25 ఏళ్ళు, అంతే, అంతకంటే పెద్దోళ్ళు ఒక్కరు కూడా లేరు. సో అందరూ కలిసి ఏదో ఒక బెస్ట్ ఎఫర్ట్ పెట్టామని అనుకుంటున్నాం. సో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ. Thank you and all the best, Ravi garu. Thank you so much, bro. All the best. And ippudu vachestunnadu Big Boss 3 title winner Rahul. Chicha Rahul. Aguri kaka maatladu. Hey agura re ragu. Are agura re na. Chicha chicha chicha. బిగ్ బాస్ 3 అనేది ఒక మెమరీ, మంచి మంచి సచ్చిపోయేదాకా గుర్తుండిపోయే మెమరీ, దాన్ని మళ్ళీ మళ్ళీ సెకండ్ మెమరీ ఎప్పుడు క్రియేట్ కాదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే, అస్సలాం, హలో. ఎప్పుడు అనుకోలేదు సింగర్ ఇట్లా స్టేజ్ మీద, ఒక ఆడియో ఫంక్షన్ స్టేజ్ మీద గెస్ట్కి వచ్చి ఇట్లా మెయిన్ పర్సన్ ఇట్లా మాట్లాడతాడని చెప్పేసి, ఇంత ఇజ్జత్ దొక్కుతుంది నాకు అని చెప్పేసి, నా జిందగీలో నా ముఖానికి ఇంత సీన్ వస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ అదంతా మీరు వేసిన బిచ్చం కాక, మీరు వేసిరు బిచ్చం నాకు ఇట్లా ఓట్ల రూపంలో నాకు అరే బతుకుపోరా అని వేసిరు నాకు, అందుకని నేను ఇలా వడ్డీడ. అండ్ సెకండ్ థింగ్, ట్రైలర్ చూసిన అన్న డైరెక్టర్ అని నేడు తన తల కిందికి దించుకోక అన్న, తల ఎత్తుకునే రోజు ఇది అలా. అండ్ ట్రైలర్ అన్న ఎంత రియలిస్టిక్గా ఉంది, ఎంత సోల్ ఉన్నదన్న. అండ్ రియల్లీ అన్న, అసలు ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో కొత్త కొత్త డైరెక్టర్లు వచ్చి అసలు మొత్తం హంగామా చేస్తున్నారు అసలు. అండ్ ఇవన్నీ నేను పెద్ద మాటలో చిన్న మాటలో తరుణ్ అన్న నేను ఏం మాట్లాడుతున్నా కూడా నాకు తెలియదు, ఎందుకంటే ఫస్ట్ టైం ఒక మెయిన్ ఆడియోలో నుంచి పైన ఇట్లా ఒక పర్సన్గా మళ్ళీ. జై క్రిష్ సార్, ఇట్ వాస్ రియల్లీ గుడ్ మ్యూజిక్ సార్. అండ్ ఐ హోప్ ఈవెన్ ఐ నీడ్ ఏ ఛాన్స్ టు సింగ్ ఇన్ యువర్ మ్యూజిక్ డైరెక్షన్. మంచి ఆ టీజర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా ఎంత మంచిగా, ఎంత సోల్ ఉన్నది మ్యూజిక్లో. అండ్ సాంగ్స్ కూడా వింటున్నా. అండ్ థ్యాంక్ యూ సార్, ఐ నీడ్ ఐ వాంట్ టు సింగ్ ఇన్ డెఫినెట్లీ వన్ సాంగ్ ఇన్ యువర్ డైరెక్షన్. బస్ ఇంతకు మించి ఏం చెప్పలేను. రాజా గారు అండ్ రాజావారు రాణి గారు అందరి టీమ్కి ఆల్ ద బెస్ట్. మూవీ పెద్ద హిట్ అవుతుంది అన్న సంగతి నాకు అనిపిస్తుంది ఆ టీజర్ ట్రైలర్ చూస్తుంటే. అండ్ ఐ విష్ ఎవ్రీ వన్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో విశ్వక్ భాయ్, we request you to speak a few words. Ma Palak Nama Das. Bara baje lesna ma nenu are nenu eppudu nenu namaste andarki ya namaste సో బేసిక్గా ప్రామిస్ చెప్తున్నా, నేను ఎప్పుడు స్పీచ్ ప్రిపేర్ కాలే, ఇప్పుడు కూడా కాలే, యాస్టీస్ ఇప్పుడు జర కన్ఫ్యూజ్ అవుతున్నా, పొద్దున్న పని చేస్తుండే. సో స్ట్రైట్గా నమస్తే,
సో స్ట్రైట్ గా పాయింట్కి వస్తా. యా సినిమా గురించి మాట్లాడతా. బేసిక్గా ఈ సినిమా గురించి మాట్లాడే ముందు సినిమా గురించి మాట్లాడతా. అందరూ చాలా కష్టాలు ఉంటాయి కదరా సినిమాలు అంటారు. నాకేమో కొంచెం వర్కౌట్ అయిన తర్వాత ఈజీగానే వచ్చినాం కదా అనిపిస్తుంది, కానీ వర్కౌట్ ఎందుకంటే కష్టం మర్చిపోతాం పడ్డ కష్టము. సో నేను మీకు ఒకటి చెప్తా, ఒకడు సోప్ కంపెనీ పెడతాడు, వాడిని కిందికి లాగేయాలని లైక్ యూ విల్ గెట్ కాంపిటీషన్, ఎవడో ఒకడు వస్తాడు కాంపిటీషన్లో ఇంకా మంచి సోప్ తయారు చేస్తాడు. కూల్ డ్రింక్ కంపెనీ ఉంది, నువ్వు ఇప్పుడు కూల్ డ్రింక్ కంపెనీ పెడితే నీకు నీ మమ్మీ డాడీలు ఉన్నారు అక్కడ, లైక్ క్రేజీ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసి పెద్ద పెద్ద కూల్ డ్రింక్ కంపెనీలు పెట్టారు, నువ్వు పోలేవు ఆ ఫీల్డ్లోకి. అండ్ నువ్వు చాలా మంచి వాటర్ ఇస్తున్నావు. ఇప్పుడు నేను నేమ్ చెప్పాను, ఒక పలానా కిన్లే వాటర్ బాటిల్ ఉంది, దానికంటే మంచి నీళ్ళు నువ్వు ఒక వాటర్ బాటిల్లో నింపమ్ము, నువ్వు పైకి రాలేవు కిందికి లాగేస్తారు. సినిమా దగ్గరకు వస్తే అది 10 లక్షలు పెట్టి తీస్తామా, 20 లక్షలు పెట్టి తీస్తామా, 50 లక్షలు పెట్టి తీస్తామా, లేదా 1 కోటి రూపాయలు పెట్టి తీస్తామా, 20 కోట్లు పెట్టి తీస్తామా తెలియదు. సినిమా మంచిగా తీస్తే మాత్రం దాన్ని థియేటర్కి పోకుండా ఎవ్వడూ ఆపలేడు, దానికి ఈ సినిమా ఎగ్జాంపుల్. ఎందుకంటే ముందు కూడా చాలా సినిమాలు వచ్చినాయి, కానీ లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సినిమా. నేను ఈ సినిమా 1 మంత్ బ్యాకేజ్ చూసినట్టే నేను కూడా మా మదర్ని తీసుకొని వెళ్ళిన నాకు, ఎందుకంటే టీజర్ చూసినప్పుడే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, దిస్ ఫిల్మ్ కెన్ బి వాచ్. అంటే ఫ్యామిలీ అందరు కలిసి ఇట్లా క్లీన్లీ ఎంజాయ్ చేసే ఒక లవ్ స్టోరీ. అండ్ నిజంగా నేను చిన్నగా ఉన్నప్పుడు రాజమండ్రి ఇవన్నీ తిరిగినా నాకు ఈ సినిమా చూస్తున్నంతసేపు థియేటర్లు ఉన్నట్లేదు. అండ్ ప్లీజ్ వచ్చినాయి ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, అమెజాన్ వచ్చింది, నెట్ఫ్లిక్స్ వచ్చింది, చూడండి అమెజాన్లో చూడండి, నెట్ఫ్లిక్స్లో చూడండి. కానీ థియేటర్కి అమెజాన్ నెట్ఫ్లిక్స్కున్న తేడా చెప్తా. థియేటర్లో సినిమా చూస్తే మీ ఫ్యామిలీతో డైనింగ్ టేబుల్ మీద తిన్నట్టు ఉంటుంది. నెట్ఫ్లిక్స్ అమెజాన్లో చూస్తే ఎట్లుంటుంది అంటే మీరు ఒక్కలే ఉన్నప్పుడు ఏదైనా మంచి రెస్టారెంట్ చూసుకొని పోయి ఎలోన్గా టేబుల్ మీద కూర్చొని తిన్నట్టు ఉంటుంది. సో ఫ్యామిలీ డైనింగ్ చేయండి, థియేటర్కి రండి, సినిమాలు చూడండి. థియేటర్కి ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వెళ్ళి సినిమా చూస్తేనే మజా వస్తుంది భయ్. నాకైతే నేను 2 రోజులకు ఒక సినిమా చూస్తాను, లైక్ నన్ను చూస్తూనే ఉంటారు థియేటర్లలో జనాలు. అండ్ యా నేను ఎంత దూరం వచ్చినో నాకు తెలియదు, నేను వెళ్ళాల్సిన దూరం చాలా ఉంది, కానీ నేను వచ్చిన పాయింట్ మాత్రం ఇక్కడ నుండే, వీళ్ళలాగా వీళ్ళ దగ్గర నుండి వీళ్ళ మధ్యలో నుండే వచ్చిన. నేను కూడా వెళ్ళిపోమాకే అనే సినిమా తీసి నేను అప్పట్లో 12 లక్షలు పెట్టి తీసిన మా టీం అందరం కలిసి సినిమా, ఇదే కెమెరామెన్ ఆ సినిమాకి కూడా. సో యా మంచి సినిమా తీస్తే ఎవ్వడూ థియేటర్కి పోకుండా ఆపలేడు. అండ్ కంగ్రాచులేషన్స్ టీం మొత్తానికి, సినిమా అయితే ఇరగదీస్తుంది థియేటర్లో. అండ్ అందరూ ప్లీజ్ థియేటర్ వెళ్ళి ఎంజాయ్ చేయండి. అండ్ రవికృష్ణ చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు, చాలా అంటే చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. ప్రతి క్రాఫ్ట్ మీద క్లారిటీ ఉన్న డైరెక్టర్, అంటే సినిమా చూసి వంక పెట్టలేం మనము, ఏ క్రాఫ్ట్లో వంక పెట్టలేం, అంత పర్ఫెక్ట్గా తీసిండు సినిమా. అండ్ కిరణ్ నాకు కూడా నా లైక్ నిన్ను చూస్తున్నప్పుడు నేను వెళ్ళిపోమాకే అప్పుడు నన్ను చూసుకుంటున్నట్టు ఉండే, లైక్ నాకు ఫస్ట్ ఫిలిం అప్పుడు సేమ్ కైండ్ ఆఫ్ నర్వస్నెస్ ఉండే. సో యా నన్ను చూస్తున్నట్టే అనిపిస్తుండే. ఇప్పుడు మనోడు కూడా స్టేజ్ మీద ఇట్లా చిన్న చిన్న నర్వస్నెస్ ఉంటుంది కదా ఒక ఫస్ట్ సినిమా చేసినప్పుడు. సో ఐ కెన్ సీ మై సెల్ఫ్ ఇన్ హిమ్. అండ్ యూ హ్యావ్ లాంగ్ వే టు గో బ్రో. అండ్ మీ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిర్రు, ఇద్దరు ఇరగదీసిర్రు, మీరు థియేటర్లో నవ్వుకొని నవ్వుకొని చేస్తారు. సో ఇంతకంటే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ యా నేను ఈ సినిమాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గెస్ట్, అది ఇది ఏం లేదు, నాకు ఈ సినిమా గురించి మాట్లాడాలని ఉండే, వీళ్ళు పిలవకపోయినా వచ్చేస్తుండే నేను. సో యా నాకు ఎందుకంటే 1 మంత్ నుండి ఈ సినిమా బాగుంది, చెప్పాలి. మన దగ్గర ఉండి అట్లీస్ట్ ఒక 1000 టికెట్లు అమ్ముడు పోయినా కూడా నేను హ్యాపీ అవుతాను, ఎందుకంటే మంచి సినిమా ఇల్వ నాకు తెలుసు. అదే మంచి సినిమా 29th రోజు వస్తుంది, కంపల్సరీ చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. నాకు చాలా చాలా సంతోషంగా ఉన్నది ఫస్ట్ ఇక్కడ వచ్చి ఇట్లాంటి ఈవెంట్కి రావడం అని చెప్పేసి. ఇంకోటి చాలామంది ఇప్పుడు సినిమాని తీసుకొని విశ్వాక్ అన్నట్టే 10 కోట్లు 20 కోట్లు 100 కోట్లు 200 కోట్లు అని అంటారు. ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి. ఒక సినిమా అంటే ఒక కథ రాసి మళ్ళీ దాన్ని ఒక యాక్టర్ మార్కెట్ ప్రకారంగా మార్చుకున్న తర్వాత ఈ ఏరియాలో ఇన్ని టికెట్స్ వస్తాయి, ఆ ఏరియాలో ఇన్ని టికెట్స్ వస్తాయి, ప్రమోషన్స్ ఇట్లా చేయాలి. మీడియా వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతారు గెస్ట్ లేకుంటే, చాలా నడుస్తూ ఉంటాయి ఇండస్ట్రీలో, బాగా లెక్కలు ఎక్కువ ఉంటాయి. ఆఖరికి జనాల దగ్గర కూడా లెక్కలకు వచ్చేసింది అనమాట, ఆ సినిమా 100 కోట్లు ఆడింది, 50 కోట్లు ఆడింది. కానీ ఎటువంటి పొల్యూషన్ లేని సినిమా ఇది, ఎటువంటి పొల్యూషన్ లేదు.
సో ఒకటి చెప్దాం అనుకుంటున్నా, ఇవన్నీ కొందరు ఇప్పుడు ఈ వీడియో చూసి కూడా కింద ఈ హీరో ఫ్యాన్స్ లైక్, ఆ హీరో కమెంట్ లైక్, ఇవే నడుస్తూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మీరు డబ్బులు అన్నీ పక్కన పెడితే ఒక మంచి జ్ఞాపకం లోపలనే ఉండిపోతుంది. అది ఎంత డబ్బులు పెట్టినా చేయలేరు. అది విశ్వాసము, ఒక ఆనెస్టీ పెట్టి సినిమా తీస్తేనే ఉండిపోతుంది. ఎన్ని 100 కోట్ల సినిమా రాని, 200 కోట్ల సినిమా రానియండి, హీరోల సినిమాలు రానియండి, ఎన్నైనా రానియండి, కానీ ఒక మంచి మెమరీ లోపల ఉండాలంటే దానికి ఎంతో ఆనెస్టీ తోటి, టాలెంట్ తోటి తీయాలి. అది మనోజులు తీసినారు. అండ్ ఎంత ఎంత డబ్బులు చేసినా, ఎంత స్టార్లు చేసినా అది కాదు. అండ్ ఇట్లాంటివి జెమ్స్ ఆఫ్ అ ఫిల్మ్, జెమ్ ఆఫ్ అ ఫిల్మ్ ఇది. గర్వంగా చెప్పుకోవచ్చు మన తెలుగు సినిమా అని, ఎక్కడ పోయినా కానీ, ఏ భాష ఏ ప్రాంతానికి పోయినా కానీ మన తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకునేటివి చాలా ప్రేమతో చేస్తేనే అవుతుంది. అది ఒక మనిషి ఇవాళ చెప్తున్నాడు, వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత హీ కేమ్ బ్యాక్ అండ్ హీ డిడ్ ఫిల్మ్స్ అని చెప్పేసి. మీ నాన్న ఎక్కడ లేడు, అక్కడనే ఉన్నారు. హీఈస్ వాచింగ్ యూ మ్యాన్. నేను ఐఎమ్ టెలింగ్ దట్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. నాకు అనిపించేది పెళ్లి చూపులప్పుడు కూడా, అప్పులు పాలైపోయి నాన్న చనిపోయి అన్నీ అయినాయి, ఇంకా చాలామంది తీసిపడేస్తారు, సినిమాని తీసిపడేస్తారు, చిన్న సినిమా అది ఇది అని అంటారు. కానీ దేర్స్ అ గ్రేటర్ ఫోర్స్, ఎందుకంటే ఒక జెన్యున్ మెసేజ్ కొందరికి వెళ్ళాలి. ఈయన రాసిన ట్రూ లవ్ స్టోరీ ఏదైతే ఉందో అది ఈ టైంలో ఇట్ విల్ బీ రెవల్యూషనరీ. ఎందుకంటే ఒక నిజాయితీ గల ప్రేమ కథ ఇది. అండ్ ఎంతోమంది మీరు చూసిన తర్వాత అన్ని పక్కన పెట్టి యూ విల్ ఫీల్ ఫర్ ద ఫిల్మ్. ఆ ఫీలింగ్ యూ హ్యావ్ క్రియేటెడ్ కదా, దట్ ఈస్ వెరీ మ్యాజికల్. అండ్ మీ నాన్న చూస్తూ ఉంటారు, హీల్ ఆల్వేస్ బ్లెస్ యూ అండ్ ది ఎంటైర్ టీమ్ అనేసి నేను అనుకుంటున్నా, నేను కోరుకుంటున్నా. అదేవిధంగా 29th అనేది ఇట్స్ అ వెరీ సెంటిమెంటల్ డేట్. పెళ్లి చూపులు కూడా 29th రోజున రిలీజ్ అయింది. సురేష్ ప్రొడక్షన్స్లో కొన్ని హిట్ సినిమాలు అన్ని 29th రిలీజ్, అనుకోకుండా ఇది కూడా 29th రిలీజ్ అవుతుంది. సో తప్పకుండా ఐ ఫీల్ దట్ దిస్ ఫిల్మ్ షుడ్ డిజర్వ్ ద సక్సెస్. అండ్ అన్ని పక్కన పెట్టి ఒక సినిమాని సినిమాలా చూడండి, ఎందుకంటే ఈ సినిమాలో మీరే హీరో. యూ విల్ రిలేట్ టు ద ఫిల్మ్. ఎవ్వరు హీరో కాదు, మీరే హీరో. మీ జీవితాన్ని తెరపై ఎక్కించాలనేసి హీస్ లివ్డ్ అ లైఫ్, హీస్ రిటన్ హిజ్ ఓన్ లైఫ్ అండ్ హీ షాట్ ఇట్ బ్యూటిఫుల్లీ. ప్రతి ఒక్కటి టెక్నికల్ డీటెయిల్తో సహా, ట్రైలర్ కట్ చేసినా కానీ, మ్యూజిక్ ఎడిట్ చేసినా కానీ, ఒక చిన్న బటర్ఫ్లై ఇట్లా వెళ్తూ ఉంటుంది అది కూడా, ఆల్ దోస్ డీటెయిల్స్ ఎక్కడికి వేస్ట్ అవ్వదు రవి. ఐ థింక్ ఇక్కడ కాకుండా పాన్ ఇండియా లెవెల్లో కూడా ఇట్ విల్ ఆల్వేస్ బీ రికగ్నైజ్డ్, ఎందుకంటే సినిమా ఇస్ యూనివర్సల్, హ్యూమన్ ఎమోషన్ ఇస్ యూనివర్సల్. మనం చేసేది గాడ్స్ వర్క్ అండ్ అది ఎంత సిన్సియారిటీతో చేసినాం అనేది సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. దాన్ని ఎంత డబ్బులు పెట్టినా, ఎంత చప్పట్లు విజిల్లు కొట్టినా అవన్నీ పక్కన పెడితే మనసు లోపల ఉండిపోతుంది. అండ్ ప్లీజ్ సపోర్ట్ ద ఫిల్మ్, ప్లీజ్ వాచ్ ఇట్. మిమ్మల్ని మీరు చూసుకున్నట్టు ఉంటుంది, ఒక రియల్ ఎమోషన్ మీరు యుల్ గో త్రూ, అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సినిమా. దట్ ఈస్ ద ఓన్లీ పవర్ ఆఫ్ సినిమా. థ్యాంక్ యూ. ఫెంటాస్టిక్ వర్డ్స్ తరుణ్ భాస్కర్ గారు. ఇక నెక్స్ట్ మన రాజా గారు మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్లీజ్. కిరణ్ అప్పవరపు. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ తమ్ముడు. అంటే ముందుగా చాలా ఊర్ల నుంచి వచ్చేసారు చాలామంది ఇక్కడ, చాలామందికి ఇక్కడ చాలామంది అమ్మలు అందరూ చాలా కొత్తగా ఉంది వాళ్ళకి ఫంక్షన్. ఈ లైట్లన్నీ వాళ్ళ మొహాల మీద పడుతుంటే వాళ్ళు అన్నం కూడా సరిగా టైంకి తినలేదు. టైం నాకు తెలిసి 10:30 అయిపోతుంది. ముందుగా మీ అందరికీ సారీ, మీకు మీ టైంకి ఫుడ్ అది ఇది లేకున్నందుకు. అండ్ ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ తరుణ్ అన్న, థ్యాంక్ యూ విశ్వకర్ణ, థ్యాంక్ యూ. మా టీం గురించి చాలాసార్లు చెప్పానండి, చాలా సందర్భాల్లో చెప్పాను. టీం గురించి కాదు, సినిమా గురించి మాట్లాడదాం. టీం గురించి చెప్పాలంటే డైరెక్షన్ టీం అండ్ ప్రొడక్షన్ టీం అండి, వాళ్ళ గురించి ఎక్కడా చెప్పలేదు, ఇక్కడ చెప్పాలని. చాలా కష్టపడ్డారు, చాలా అంటే చాలా, డే అండ్ నైట్. అంటే నమ్మాం, ఎందుకో ఒక నమ్మకం ఉంటుంది కదా, ఒకసారి ఏదో చేస్తున్నారా ఈ సినిమా అంటే కొడుతుంది, ఇది మంచిగా ఉంటుంది, మంచి సినిమా జనాలకి ఇస్తాం అనిపిస్తుంది కదా. అలాగే నమ్మాం ఈ సినిమా. ఈ నమ్మకానికి ఫ్రంట్ ఎండ్ మేము ఉన్నా కానీ బ్యాక్ ఎండ్ డే అండ్ నైట్ కష్టపడిన ప్రొడక్షన్ టీంకి అండ్ డైరెక్షన్ టీంకి థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున అందరికీ. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామండి, చాలా నాకు తెలుసు ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుందని. అంటే ఏదో ఆడేస్తుంది అంటే సినిమాని మేము ఫస్ట్ చూపించినప్పుడు, ఫస్ట్ టైం నేను ఎవరికి చూపించాను సినిమా అంటే శ్రీరాములు థియేటర్ దగ్గర బ్లాక్ టికెట్ అమ్ముకునే అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయికి సినిమా చూపించాను నేను. ఏంట్రా ఒకసారి చూడు సత్తి ఎలా ఉంటుంది సినిమా అని చెప్పి నేను ఫస్ట్ టైం ప్రీమియర్కి పిలిచినప్పుడు అతను పిలిచాను.
నాకు ఎప్పుడైనా ఏదైనా సినిమాకి టికెట్లు దొరకకపోతే తను ఇచ్చేవాడు అనమాట. రా సత్య ఒకసారి సినిమా చూద్దురా ఎలా ఉంటుందంటే, సినిమా చూపించిన తర్వాత బయటికి పిలుచుకొచ్చాం. వాడు వాడిది పులివేందల నిర్మోహమాటంగా చెప్పేస్తాడు బాగాలేదన్నా అని బాగాలేకపోతే. వాడు వచ్చి అన్నాడు అనమాట, అన్న నిజంగా చెప్తున్నానన్న నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి, చాలా రోజులు అయిపోయిందన్నా, నేను ఒక జెన్యున్ లవ్ స్టోరీ చూసి నేను మా నేను ప్రేమించిన అమ్మాయి నాకు గుర్తొచ్చిందన్న, నా ఫ్రెండ్స్ నాకు గుర్తొచ్చారన్న, ఈ సినిమా చాలా చాలా బాగాడుతుందన్న నేను చెప్తున్నాను. నేను చెప్తే నా మాట నీకు నాది ఎంత వాల్యూ ఉంటుందో నాకు తెలియదు, కానీ యాజ్ ఏ ప్రతి సినిమాకి ఫస్ట్ షో బ్లాక్లో టికెట్ కొనుక్కొని ఆడ కౌంటర్ దగ్గర టికెట్లు తీసుకుని ఉండో నేను చెప్తున్నానన్న, ఈ సినిమా చాలా బాగాడుతుందన్న, నా మాటను వాల్యూ చేయన్న అన్నాడు. థ్యాంక్ యూ సత్తి, నీ మాట నేను నమ్ముతున్నా. ఈ సినిమా ఖచ్చితంగా రాజావారు రాణిగారి సినిమా. నవంబర్ 29వ రోజు మీ అందరికీ, అంటే చాలామంది అన్నారండి అంటే కొత్త సినిమా కదా కొత్త మహాల్ వస్తారా కొత్త మహాల్ చూస్తారా థియేటర్ కానీ, చాలామంది ప్రూవ్ చేస్తున్నారు ఈ మధ్య చాలా సినిమాలు వచ్చాయి, అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. రాజావారు రాణిగారి చిత్రం మీరు థియేటర్కి వెళ్ళండి, ఖచ్చితంగా మీ చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి, మీరు చిన్నప్పుడు చాలా సరదాగా ఫ్రెండ్స్తో మాట్లాడుకున్న మాటలు గుర్తొస్తాయి, సైకిల్ వేసుకుని నిక్కర్లు వేసుకుని అమ్మాయిని ఫాలో అయిన రోజులు గుర్తొస్తాయి. ప్రతి ఒక్కటి అండి, ఒకటని కాదు, ఈ సినిమాకి మెయిన్ అసెట్స్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ టెక్నీషియన్స్ చాలా బాగా వర్క్ చేశారు, డే అండ్ నైట్ ఈ సినిమా కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టారు. ఇంకేముందండి, 29 అంటే ఎల్లుండి, ఇప్పటికీ మేము ఎందుకు టెన్షన్ పడుతున్నామంటే అన్ని టెన్షన్ సినిమా టెన్షన్ మీకు తెలియదు, అంటే చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు ఇక్కడ. సో థ్యాంక్ యూ సో మచ్ విక్కీ, మనోజ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ అన్న ఫర్ సపోర్టింగ్. ఇంకా సురేష్ ప్రొడక్షన్స్ అండి, సినిమా మేము నమ్మాము, ఓకే బాగుంటుంది అని అన్నాం, కానీ ఆ రోజు ప్రివ్యూ వేసాం, అందరూ ఉన్నారు, తరుణ్ భాస్కర్ అన్న, విశ్వక్ అందరూ ఉన్నారు, సినిమా చూశారు. సినిమా చూసేంతసేపు మాకు టెన్షన్ ఉండింది అనమాట, ఓకే సినిమా సరే చేసాము ఎలా అనిపిస్తుందో. సురేష్ బాబు గారి గురించి బయట అన్నారు, సార్ చూడరు సినిమా 20 మినిట్స్కి వెళ్ళిపోతారు అది ఇది అంటే, నేను సినిమా చూడలేదండి, సార్ మొహమే చూస్తూ కూర్చున్నా, ఎక్కడ లేచిపోతారు అని. సినిమా మొత్తం అయిపోయింది 2 అవర్స్ 10 మినిట్స్ అయిపోయింది, అయిపోయిన తర్వాత మమ్మల్ని లోపలికి పిలిపించి మళ్ళీ ఒక 40 మినిట్స్ మాట్లాడారు సార్ సినిమా. నాకు తెలిసి వెరీ వెరీ హ్యాపీ మూమెంట్ మాకు అది. ప్రతి ఒక్కరు చెప్పారు, ప్రతి ఒక్కరు, నేను అన్న కళ్ళల్లో ఆనందం చూశాను, తరుణ్ భాస్కర్ అన్న, లైక్ సీ వెన్ హీ స్టాకింగ్ యాజ్ అ డైరెక్టర్ హీ కేమ్ హియర్ అండ్ హీ సేయింగ్ దట్ హీ ఇట్స్ నాట్ హిస్ ఫిలిం బట్ హీ సేయింగ్ దట్ హీస్ ప్రౌడ్ ఆఫ్ తెలుగు ఫిలిం ఆఫ్ రాజావారు రాణి గారు. ఈవెన్ సురేష్ బాబు సార్ అదే చెప్పారు, హీ టోల్డ్ అస్ దట్ ఇట్స్ నాట్ ఇట్ షుడ్ ప్రమోట్ యాజ్ ఏ ఇంటర్నేషనల్ ఫిలిం బికాస్ ఎవ్రీ క్రాఫ్ట్ వర్క్డ్ అట్ దేర్ బెస్ట్ అండ్ యాక్టర్స్ పర్ఫార్మ్డ్ వెల్ అండ్ అది చెప్పారు. మాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్ అని హీరోగా ఏదో మైక్ పట్టేసుకునే మాట్లాడట్లేదండి. చాలా బుక్ మై షోలో టికెట్లు ఓపెన్ అయిపోయాయి, పొద్దున్న నుంచి మా టీం కూర్చో ఉన్నారు, 10 టికెట్లు అనే దిగినాయి, 5 టికెట్లు అనే దిగాయని చెప్పి. నాకు తెలిసి ఇంకా టికెట్ల కౌంట్ ఓపెన్ అవ్వలేదు. సినిమా మీ అందరికీ నచ్చుతుందండి, నమ్మండి, మా టీంని నమ్మండి, అందరం కుర్రాళ్ళం సినిమా చేసాం, సినిమా గురించి డౌటే లేదు, సినిమా పక్కా హిట్. మాకున్న డౌట్ అంతా ఏంటి అంటే, మేము కొత్త వాళ్ళమని చెప్పి మీరు ఫస్ట్ డే వస్తారా సెకండ్ డే వస్తారా లేకపోతే రివ్యూలు చూసి థియేటర్కి వస్తారా అనేది ఒక్కటే డౌట్ మాకు. సినిమా విషయంలో నో డౌట్, మీ అందరికీ నచ్చుతుంది, 2 అవర్స్ 10 మినిట్స్ థరోలీ ఎంజాయ్ చేస్తారు మీరు, ప్రతి ఒక్కరూ నవ్వుకుంటారు. సో మీ నీరెస్ట్ థియేటర్స్లో 29th అంటే ఎల్లుండి, సినిమా అంటే ఏదో చిన్నగా అక్కడ ఇక్కడ రిలీజ్ కాదండి, వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది, తొందరగా వెళ్ళి ఇంతగా 29th నుంచి మీరు స్టార్ట్ చేయండి ఇంకా మూవీ చూడడం. మీ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం, చాలామంది సినిమా చూశారు మంచి రెస్పాన్స్ ఇచ్చారు, ఇక మీ రెస్పాన్స్ కోసమే మేము వెయిట్ చేస్తున్నాం. ఇంతసేపు ఓపిక బట్టి ఇక్కడ ఉన్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ సినిమా నచ్చుతుంది అనుకుంటున్నాను, నచ్చితే మాత్రం బ్లెస్సెస్, మేము ఇంకా మంచి ఫిలిమ్స్ చేయడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ ది హోల్ టీమ్ ఆఫ్ రాజావారు రాణి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ దట్ బ్రింగ్స్ ది ఎండ్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్ అండ్ విషింగ్ ది హోల్ టీమ్ అండ్ ది ప్రొడ్యూసర్స్ ది డైరెక్టర్ హీరో హీరోయిన్ అండ్ ది హోల్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ది మూవీ రాజావారు రాణి గారు ఆల్ ది బెస్ట్ అండ్ ఆడియన్స్ గో వాచ్ ఇట్ ఇన్ ఓన్లీ థియేటర్స్ ఆన్ నవంబర్ 29th. Thank you so much and please drive safe. Good night.